నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. మంత్రి కొడాలి నేని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విపక్ష తెలుగుదేశానికి చాలా చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం తెప్పించాయి. నిన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మానసిక స్థితి బాగలేదని, డ్రగ్స్ సరఫరా చేసేది ఆయనే అని, ఎర్రచందనంతో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నారని చెప్తూ చాలా తీవ్రస్థాయిలో ఆరోపణలు, అభియోగాలు గుప్పించారు. అంతేకాదు, జనసేనని టీడీపీలో కలిపేయండి, పవన్ కళ్యాణ్ ఆయనకు దత్తపుత్రుడు లాంటి వాడు, ఆయన చేర్చుకుంటే కనీసం తెలుగుదేశం గట్టెక్కుతుందేమో అని ఒక సలహా కూడా పారేశారు. ఇది కాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపదను కుక్కలపాలు చేశారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో కుక్కలు ఎవరంటూ కూడా నిలదీశారు. ఏతావాత ఆయన చేసిన దత్తపుత్రుడు వ్యాఖ్యలే ఈరోజు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి ఓపెన్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత షేక్ బాజీ. నమస్తే బాజీ గారు. నమస్కారం అండి. అలాగే టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ తిరుపతి నుంచి, ఇంకా అలాగే తిరుపతి నుంచే వైసీపీ నాయకులు తిరుత్తణి వేణుగోపాల్. నమస్తే నమస్తే. ముందుగా బాజీ గారు, చూశారు కదా, అంటే నిన్నటి వరకు కొంత స్తబ్దుగా ఉన్న కొడాలి నాని కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీవ్రస్థాయిలో ఆయన ఆరోపణలతోటి పడిపోయారు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు, ఆయన కుమారుడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే దత్తపుత్రుడు ఆయన పవన్ కళ్యాణ్ని పురికొల్పుతున్నారని అంటూ ఆరోపణలు చేశారు. ఇదేమన్నా డైవర్షన్ పాలిటిక్స్ కింద చూడాల్సి ఉంటుందా? నమస్కారం వాజన్ గారు. అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొనేటువంటి ప్రసాద్ గారికి, తిరుత్తండి ప్రసాద్ గారికి నమస్కారం. సార్, ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ సార్. ఎందుకంటే మనం అందరం అనుకునే వాళ్ళం అధినేత కనుసన్నల్లో మెప్పు కోసం, తాపత్రయపడటం కోసం ఎమ్మెల్యేలు ఇలా బహిరంగంగా దిగజారి విమర్శలు చేసేటువంటి పరిస్థితులు పోతా ఉంటాయని చెప్పాను. ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులకి అంత అవసరం ఉందో లేదో అర్థం కావట్లేదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా అసంబద్ధమైనటువంటి బూతులు, లేకపోతే భాష మాట్లాడేటువంటి క్రమంలో ఈ రోజున దిగజారుతున్నటువంటి నా సంస్కృతి, దిగజారుతున్నటువంటి వారి యొక్క భాషా విధానాన్ని చూస్తే మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. అసలు గుడివేడ అంటే గుర్తొచ్చేది ఈ ఆంధ్ర దేశాన్ని జాతీయ స్థాయిలో ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ లాంటి ఉద్దండ పార్టీని ఎదురు తిరిగి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రాంతం. ఆటోమోటివ్కి, పాలుకి, కూరగాయలకి, ప్రజల యొక్క సంతల్లాగా జరుగుతున్నటువంటి జన వ్యాపారాలకి, జన సందోహానికి ఒక అద్భుతమైన కళామతల్లికి మంచి పేరున్నటువంటి ప్రాంతం. ఈ రోజున తెలుగుదేశం పార్టీని కొడాలి నాని గారు చంపాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం ఒకళ్ళు మాత్రం చంపేశాడండి. గుడివాడ నియోజకవర్గం అంటే గుర్తొచ్చేటువంటి అన్న ఎన్టీఆర్ యొక్క మాట మర్చిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ అంటే ఎవరిని అడిగినా కానీ ఆ బూతులు మాట్లాడే మంత్రి ఉన్న ఏరియానా అని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. నీతి మంత్రుడు అయ్యే నిజంగా మాట్లాడాడు, రికార్స్ అయినటువంటి మాట కలవాడు అనుకుందాం అనుకునే లోపలనే జనసేన అధినేత ఇవాళ ఎవరినైతే దత్తపుత్రుడు అని చెప్పని వ్యాఖ్యానించి దత్తపుత్రుడుగా ఆయన ముద్రయ్యాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి కొడాలి నాని గారి గడ్డ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గొంతు విప్పి మాట్లాడినటువంటి జూద వ్యాపారం ఏదైతే ఉందో, నా దగ్గర ఏమి లేదని చెప్పినటువంటి మంత్రి గారు ఆ తర్వాత దొరికినటువంటి జూదశాలలో పట్టుబడినటువంటి వ్యక్తుల తర్వాత పేకాటాడితే తప్పే ఉందని మాట్లాడినటువంటి మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కు ఒక ఉదాహరణగా మారి ప్రజల్లో విస్మయాన్ని కల్పించినటువంటి స్థితి. ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రక్రియ ప్రతిపక్షాలు చేయరండి. ఇటువంటి పక్కదారి పట్టేటువంటి మాటలు మాట్లాడటం కోసము, ప్రజల్లో తమ ఉనికిని సాటుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నాలు కేవలం రాజకీయాల్లో అధికారంలో ఉన్నంత మాత్రం సాగుతాయి తప్ప అధికారం తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వెళ్తా ఉంటే కనీసం మనం విస్మరించేటువంటి జీవి కూడా ఆ మొహం చూడడానికి కూడా ఇష్టపడేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గత ప్రభుత్వంలో కూడా జరిగింది. ఇలాగే గత ప్రభుత్వాలు అసెంబ్లీలో తొల్లగొట్టినోళ్ళు, అసెంబ్లీలో బూతులు తిట్టినోళ్ళు ఇవాళ ఏ రకంగా అయ్యారో మనకు కనపడతా ఉందండి. అధినేత మెప్పు కోసమే ప్రతిపక్షాన్ని దిగజారి మాట్లాడుతుంది. ఈ బిడ్డ ఎవరికి పుట్టారు చెప్పండి వాసుదేవన్ గారు అడుగుతాను నేను. ఏ పార్టీలో పుట్టారు, ఏ పార్టీలో నుంచి తిని, ఏ పార్టీ మీద ద్రోహం చేసి, ఏ పార్టీని విమర్శించుకుంటూ, ఏ పార్టీని తిరగడం కోసం వెళ్తున్నారు? ఇటువంటి వ్యక్తులు మాకు కృష్ణా జిల్లాలో ముగ్గురు ఉన్నారండి. అదే పార్టీలో పుట్టి మనిషి అన్న ఓడు, అన్నం తినేవాడు ఎవడైనా సరే ఆ పార్టీ కనుక మారిపోతే ఆడు ఫలానా అని చెప్పని మాట్లాడిన వ్యక్తులు కూడా ఇవాళ భుజాల మీద చేతులు వేసుకొని
అధినేత పల్లకి మోసేటువంటి క్రమంలో ఇవాళ వైసీపీని కాపాడేటువంటి క్రమంలో పోతాం. నీతివంతంగా చేయండి, నికార్సుగా ప్రజల పక్కన నిలబడి మాట్లాడండి. అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడిని సందర్భం ఉన్నా లేకపోయినా తిట్టేటువంటి కార్యక్రమం ఇది. వైసీపీ శ్రేణులు మిగతా వాళ్ళు భలే తిట్టుకుంటున్నారా, వీళ్ళు ఏళ్ళలో ఏళ్ళు బ్రహ్మాండం ఉందిరా, వీళ్ళు కాబట్టే తిట్టుకోగలరా, వీళ్ళు కాబట్టి దిగసారి మాట్లాడగలరా అని అంటే, ఆంధ్రదేశం మాత్రం గుడివేళ్లలో ఉండేటువంటి ఈ మంత్రి పుణ్యాన్ని మాత్రం ఏదైనా సామాన్య ప్రజలు వెళ్ళి ఎవరైనా మాట్లాడంటే అబ్బో బూతులు మాట్లాడటం అంటే మీ ఏరియాలో బాగా తేలిక అనమాట. అది కూడా అడ్డగోలుగా మాట్లాడటం, అది దేవుళ్ళని తిట్టినాయి, సంస్కృతులను తిట్టినాయి, మనుషులను తిట్టినాయి, మంత్రులు తిట్టినాయి, పక్క పార్టీలు తిట్టినాయి, లేదా ఎవరైనా తిట్టినాయి. బండ బూతులు నికార్సైనటువంటి బాజీ గారు ఇక్కడ సందేహం. ఇప్పుడు ఆయన సరే ఈ డ్రగ్స్ వ్యవహారం మొదలై దాదాపు 3 వారాలు అయింది. 3 వారాల తర్వాత సరే ఆ రోజు ఆయన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడటం అది కూడా జరిగిపోయి 1 వారం 10 రోజులు అయింది. ఈ 10 రోజుల గ్యాప్ తర్వాత ఆయన హఠాత్తుగా కొడాలి నాని నిన్నన ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చింది? 3 అంశాలు ఆయన స్పృశించాడు. ఏంటంటే హెరిటేజ్ మాల్స్లోనే డ్రగ్స్ అమ్ముతున్నారట, సరే ఆ డ్రగ్స్ సరఫరా అంతా కూడా ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు ఆధ్వర్యంలోనే మొత్తం లీడ్ అవుతోంది, ఎర్రచందనం స్మగ్లర్ అట, ఇలా రకరకాల అభియోగాలు చేస్తూ ఇంకొక మాట అన్నది ఏంటంటే, ఒకవేళ డ్రగ్స్ విషయంలో మీకు అన్ని అనుమానాలు ఉంటే ఇక్కడ సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరే కట్టడి చేస్తున్నారు, మీకు అవి దొరక్కే మీ మానసిక స్థితి దిగజారిపోయింది, సరే మీ కొడుకు మీద మీకు అట్లాగూ విశ్వాసం లేదు, కనీసం దత్తపుత్రున్నాయినా, ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ డ్రాగ్ చేయటం ఏంటి, ఏమనిపిస్తోంది ఇది? అంటే ఏదో ఒక థియరీని ఆయన ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. సార్ ఒక మాట విమర్శించక తప్పదనేటువంటి పరిస్థితి విమర్శించాల్సిన స్థితి. సాక్షాత్ ఈయన సహచరుడు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక మంత్రి మాట్లాడతా ఏమంటాడండి, చౌదరి గారు మీరు ఆగండి, చౌదరి గారు మీరు ఆగండి అని చెప్పి తనను తను తిట్టుకుంటూ ఒక సామాజిక వర్గాన్ని అత్యంత దారుణంగా కించిపరిచినటువంటి ఆ మంత్రి మాట్లాడిన తర్వాత 2 రోజే ఆగకుండా మాట్లాడినటువంటి ఈ మంత్రి తత్వంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకోలేదు సార్. ఎందుకంటే హెరిటేజ్ మాల్స్లో అమ్ముతా ఉంటే మరి మీ వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు, ఏ గుళ్ళో కూర్చొని భజనలు చేయడం కోసం ప్రయత్నం చేయకుండా, లేకపోతే ఏ చర్చికెళ్ళలో మీరు కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారా, లేకపోతే మీ చేతగానితనాన్ని అసమర్థతనాన్ని సమాజం కప్పిపుచ్చుకోవడం కోసం మనసులో అమ్మేటువంటి డ్రగ్స్ పట్టుకునే చేతగానితనంలో ఉన్నారా? ఇవాళ డ్రగ్స్ దేశంలో దొరికింది, ముందరా తర్వాత జరిగిన తర్వాత అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ విజయవాడ నగరంలో కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, మీకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మధ్యకి వచ్చేటువంటి పరిస్థితి అయింది. సాక్షాత్ మీ ఎమ్మెల్యేల యొక్క కుమారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పని, ఒక ప్రాంతం కృష్ణా జిల్లాలోని మారుమూల ప్రాంతం అయినటువంటి ఒక ప్రాంతం నుంచి కూడా అనేక విమర్శలు, వాస్తవాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అధినేత మీద ఎక్కడ బురద పడిందో అని చెప్పని వీళ్ళే తీసుకుని మాట్లాడటం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏంటంటే వీళ్ళు అవతల వ్యక్తి మీద రాయక ముందు అడ్డు కాసుకోవడంతో పాటుగా అనవసరమైన వివాదాలలోకి కొత్త వ్యక్తులు లాక్కొస్తాం అనేది. ఎర్రచందనం గురించి మీరు తిరుపతి ప్రాంతాల్లో ఎవరినైనా ఇప్పుడు అడగండి, పెద్ద బ్రహ్మాండమైనటువంటి మార్కెటింగ్, అత్యంత తేలిక, ఎన్ని లోళ్లు కావాలంటే అన్ని లోళ్లు, గీత గీసినటువంటి పరిధికి సంబంధం లేకుండా ఎర్రచందనం అడ్డగోలుగా యథేచ్ఛగా ఇవాళ అదే వ్యాపారంగా బతుకుతున్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి అతిపెద్ద నాయకుడు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్మగ్లర్లకే తలమానికమైనటువంటి వ్యక్తులు ఇవాళ కూడా దొరుకుతున్నప్పుడు కూడా దొరికిన వాడు 4-5 దొంగలు అనేది పెద్ద లెక్కలేదు కాదండి. లారీలకు లారీల సరుకు ఎర్రచందం నుంచి మార్గడం జరుగుతుంది. దాని మీద గవర్నర్ కూడా భారతీయ జనతా పార్టీ వారి గవర్నర్ వారికి ఇవ్వటం జరిగిందండి, మేము అర్జీ ఇవ్వటం జరిగింది, దీని మీద చర్య చేయమని చెప్పాను. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎంతకాలం ఈ రకమైనటువంటి విధానాలు పోతుందో అంతకాలం ప్రజలు భరిస్తా చూస్తున్నటువంటి క్రమంలో మధ్యలో మనసులు గాయపడే విధంగా పక్క నుంచి తీసుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడి ఎక్కడన్నా విషయం మర్చిపోయనుకోండి వాజ్దాన్ గారు, వెంటనే ఆ విషయాన్ని మళ్ళీ లేపి 10 రోజులు కానివ్వండి, 15 రోజులు కానివ్వండి, ఆ విషయాన్ని మళ్ళీ లేపి ప్రజల మధ్యకి వెళ్ళి నేను ఇంకా బతికే ఉన్నాను, మీరు ఎంత ఉమ్మేస్తే అంత తుడుచుకుంటా ఉంటాను, నేను ఇంకా బతికే ఉన్నాను, మీరు ఓడిస్తే నేను శుభ్రంగా నా పని నేను చేసుకుంటాను, నేను ఇంకా బతికే ఉన్నాను, మీ దరిద్రాన్ని మీ గుడివాడి నుంచి మీరు పంపించేదాకా నాకు ఈ పని తప్పదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మంత్రి తనకు అవసరం లేనటువంటి అంశాలు, తన శాఖలో రైతులకి డబ్బులు ఇవ్వలేకపోతే, తన శాఖలో బియ్యం మార్కెటింగ్ జరిగిపోతే, తన శాఖలో పండించిన ధరకి గిట్టుబాటు లేకపోతే, అయ్యి చేసుకోలేక అయ్యి చూడలేక అవి చేతగాక పక్క శాఖలో ఉన్నటువంటి డ్రగ్స్ కి ఇంకే సంబంధం అండి, బియ్యం వ్యాపారం చేసుకునేవాడికి డ్రగ్స్ తో సంబంధం ఏముంది చెప్పండి,
అదే విధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన గొంతెత్తి ఆయన గళం ఇప్పించినప్పుడు పక్క శాఖలో సంబంధించినటువంటి సినిమా సంబంధం ఎస్టాబ్లిష్ అవుతోంది కదా కాకినాడలో. సరే ఒకసారి ఈయన మన వేణుగోపాల్ దగ్గరికి వెళ్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తిరుత్తాని వేణుగోపాల్, ఈ యొక్క 10 రోజులు చంద్రశేఖర్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు విరామం ప్రకటించి కొడాలి నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఒక 7 అంశాలు కలగాపులగం చేసి మొత్తానికి చంద్రబాబు టార్గెట్ చేయటం, అలాగే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరు ఎందుకనో, అంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఆకట్టుకునేలాగా చేయాలి. అంటే ఒక సినిమా తీశారనుకోండి, చక్కని కథనం ఉండాలి, అలాగే దానికి డైలాగ్స్ ఉండాలి, లేకపోతే మ్యూజిక్ ఉండాలి. ఇవేమీ లేకుండా ఏదో సినిమా తీసాం జనాల మీద కొదిలేసాం అంటుంటే ఎలా దానికి దాని విశ్వ మీ విశ్వసనీయతను మీరు కోల్పోతున్నట్టు మీకు అనిపించట్లేదా? కొడాలి నాని నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఓకే, మీకు పవన్ కళ్యాణ్ మీకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా మారబోతున్నాడు, ఆ ఆందోళన మీకు కనిపిస్తోంది. సో ఆయన రాజకీయంగా ఆయన విధానం రాజకీయంగా మీరు వెళ్ళాలి, ఆయన విధానాల పట్ల మీకుంటే అభిప్రాయాలు. కానీ ఆయన చంద్రబాబుకి దత్తపుత్రుడు, ఆయన పుత్రుడు లోకేష్ సమంగా లేడు, ఎందుకు ఈ ఎక్కర్లేని మాటలు ఎందుకు? అంటే మీ గవర్నెన్స్ విషయంలో మీరు పట్టు సడలిపోతున్న కారణంగా ఈ ఎక్కర్లేని అంశాలన్నీ తన మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబుకి డ్రగ్స్ దొరకపోవడం వల్ల పీక్కుపోయాడు, ఆయన మనస్థితి బాగలేదు, ఇవన్నీ అబ్జెక్షనబుల్ అనిపించట్లేదా మీకు ఒక ప్రతిపక్ష నాయకుడు గురించి మాట్లాడేప్పుడు? వేణుగోపాల్ గారు, సార్, ముందుగా సీఆర్ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ప్యానెల్లో ఉండే పెద్దలకి, అదేవిధంగా వీక్షణ ప్రేక్షకులందరికీ శుభోదయం, మా నమస్కారం సార్. సార్, ఇప్పుడు కొడాలి నాని గారు చెప్పడంలో తప్పేముంది సార్. కొడాలి నాని గారు చెప్పడం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు పైన నమ్మకం పోయింది, కనీసం సర్పంచ్ గా కూడా గెలిచే పరిస్థితి లేదు, కాబట్టి తన కొడుకుని ఈరోజు నమ్ముకుంటే 2019లో ఏ విధంగా మనం మునిగిపోయినామో, 2014లో 46.2% వచ్చిన ఓట్లు ఆయన చేసిన అభివృద్ధి వల్ల అది తగ్గుతా వచ్చేసింది 2019కి. అదేవిధంగా జనసేన నాయకులు పార్టీ పెట్టినప్పుడు 9% ఉన్నింది, ఇప్పుడు దిగజారి అది 4.5 రావడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కేవలం ఆ రోజు ఆ ఓటింగ్ శాతం రావడం, వైఎస్ఆర్ పార్టీ ఒకే పార్టీ వచ్చినా వీళ్ళు ముగ్గురు కలిపి ఎదుర్కోలేక, తంత్రిగా ఎదుర్కోలేక ముగ్గురు కలిసి ఎదుర్కొని ఆ రోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది 2014లో. 2019లో ఏం చేశారు, మనం ముగ్గురం కలిసి ఒకసారి మనసు జనాన్ని నమ్మించాము, ఇంకా వాళ్ళు మనం నమ్మరు కాబట్టి మనం సపరేట్ సపరేట్గా పోయి పోటీ పడి గెలద్దాము అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ ఎవరికి వారు హోంవర్క్ చేసి వెళ్ళారు. కానీ 2019లో ఏం జరిగింది, 50.51% వైఎస్ఆర్ పార్టీకి వస్తే ఇవన్నీ ఓకే. వేణుగోపాల్ గారు, మన చరిత్ర మాట్లాడుకోవట్లేదు, వర్తమానం అడుగుతున్నాను. ఈరోజు మంత్రి వాడాల్సిన పదజాలం అది అది అభిలషణీయమా, దాన్ని మీరు ఆమోదిస్తారా, స్వాగతిస్తారా, నేరుగా చెప్పండి. అది దేని కొడాలి నాని గారు సబ్జెక్టు ఏం చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ మాట అనడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇంతసేపు జగన్మోహన్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఉంది, మీరు హుందా రాజకీయాలు నడపండి సార్. వేణుగోపాల్ గారు, ఈ అక్కర్లేని అభియోగాలు ఎందుకు? మీరు ఓకే, మీకు నిజంగా చంద్రబాబు తీరు పట్ల, చంద్రబాబు విధానాల పట్ల అభ్యంతరాలు ఉంటే మీరు క్వశ్చన్ చేయండి. వాళ్ళకి వాళ్ళ విధంగానే సమాధానం చెప్తేనే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ డ్రగ్స్ కి సంబంధం ఏమి, అది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం దాన్ని దర్యాప్తు చేస్తుంది, దానికి పూర్వపరాలంతా అనౌన్స్ చేయడం జరుగుతా ఉంది. అది గుజరాత్ టీము ఇక్కడికి విజయవాడ అడ్రస్ పెట్టేసి చెన్నైకి తరలిస్తానని చెప్పి కేంద్రం అనౌన్స్ చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ ఇంటి అడ్రస్ తో వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పవన్ కళ్యాణ్ పార్టీ మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి? ఆ విధంగానే సమాధానం చెప్పాలి. మీరు హెరిటేజ్ లో పెట్టి గంజా అమ్మినారు, హెరిటేజ్ లో పెట్టి డ్రగ్స్ అమ్మినారని చెప్తేనే అప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది. మనకు సంబంధం లేని విషయాన్ని మనకి ఎక్కిస్తే ప్రజల్లో ఏ విధంగా పోతుంది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొడాలిని అని చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారు అంతేనా? సమర్థించడం కాదు, ఇప్పుడు మీకు మీకు విచక్షణతో మాట్లాడితే ఎదుటి మనిషి కూడా విచక్షణతో మాట్లాడతారు. వాళ్ళు కోల్పోయారు కాబట్టి వాళ్ళు 23 దగ్గర ఉన్నారు సార్. మీరు కోల్పోతారు ఉంటే వేణుగోపాల్ గారు, వాళ్ళు కోల్పోయారు కాబట్టి, మీరు చెబుతున్న విచక్షణ వాళ్ళు కోల్పోయారు కాబట్టి 23 దగ్గర ఆగారు. మీరు కూడా కోల్పోయి 23కి వెళ్తారా?
ఖచ్చితంగా కాదు, ఆ విధంగా చెప్తేనే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఆ విధంగా చెప్తేనే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు, వాళ్ళు విచక్షణ కోల్పోయినారంటే ఆ రోజు మూడు పార్టీలు పొత్తు పెట్టుకోరావడం వల్ల గెలవడం జరిగింది. ఈ రోజు కూడా సరే మళ్ళీ అందుకే కొడుకుపై నమ్మకం లేకుండా పవన్ కళ్యాణ్ రానాయన దత్తపుత్ర అని చెప్పి ఇచ్చుకుంటున్నాడు. ఏదో దత్త వీళ్ళు ముగ్గురు కలిసి వస్తే ఏదో ఒకటి సార్, ఈ రోజు 26 సంవత్సరాలు సార్ తెలుగుదేశం పార్టీ, ఏ రోజైనా ఒంటరిగా పోరాటం చేసేది ఏ ఎన్నికల్లో అయినా బీజేపీతోనో కాంగ్రెస్ తోనో కమ్యూనిస్టులతోనో జనసేనతోనో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. పార్టీలకు ఎత్తుగడలు ఉండవా? రాజకీయ పార్టీలకు మీరు ఒకళ్ళే వెళ్తే వీళ్ళ పైన వీళ్ళకి నమ్మకం లేకే ఇంకొక పార్టీ ఇంకో జనసేననో లేదా బీజేపీనో లేదా కమ్యూనిస్ట్ వాళ్ళనో లేదు ఎవరు ఏమారితే వాళ్ళని పొత్తుకు తెచ్చుకోవడము, వాళ్ళతో ఎదురు పార్టీపైకి యుద్ధానికి పోవడము, మళ్ళీ వాళ్ళని వారు యూజ్ అండ్ త్రో లాగా టిష్యూ పేపర్ లాగా వదిలేయడము. తెలుగుదేశం పార్టీకి జనసేన 7 సంవత్సరాలు చేస్తాను అదే సార్, 26 సంవత్సరాలుగా చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో 7 సంవత్సరాలుగా చేస్తున్న జనసేన పార్టీ కూడా అదే చేస్తుంది. బీజేపీతో పొత్తు అయిపోయింది, కాంగ్రెస్ అయింది, సిపిఎం అయింది, టీడీపీతో అయిపోయింది. ఇంక ఏ పార్టీలు ఉన్నాయి వాళ్ళు పొత్తులు పెట్టుకోవడానికి? ఆయనకి 26 ఏళ్ల అనుభవం, 26 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న పనే, ఈ 7 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు అసమర్థ వ్యవహారాలు రాజకీయాలు చేస్తున్నారు, మీరెందుకు నోరు పారేసుకోవటం సార్? ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఏమన్నా మాట్లాడతా అంటే దీన్ని విమర్శించాల్సింది. ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి డ్రగ్స్ కేసు గంజాయికి వీటికి అంతా సంబంధం ఉందంటే దాన్ని ఖండించకపోతే అది నిజమవుతుందా లేదా? మౌనంగా ఉంటే అంగీకరించండి. అది కాదండి, ఒక విషయం ఒక విషయం వేణుగోపాల్ గారు 70 ఏళ్లు దాటిన ఒక పెద్ద మనిషి పట్టుకుని ఆయన పీకు పోవటానికి కారణం డ్రగ్స్ వల్లే అని అంటే మర్యాద అది సంస్కారమా చెప్పండి? ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్లు దాటింది, రాజకీయ పరంగా మీకు ఆయనకి వైరుధ్యాలు ఉండొచ్చు కాక వయసును గౌరవించాలి, ఆయన హోదాని గౌరవించాలి, ఆయన అనుభవాన్ని గౌరవించాలి. ఇవన్నీ వదిలేసి ఆయన పీకుపోతున్నాడు మనిషి నీలుకుపోతున్నాడు కేవలం డ్రగ్స్ వల్లే అంటే అన్న అంటాం, ఎంతవరకు మర్యాద సమస్యను చెప్పండి? ఒక మంత్రి ఆ రకంగా మాట్లాడవచ్చా? ఇప్పుడు దిగజారి తెలుగుదేశం పార్టీ నాయకులు, దిగజారి జనసేన నాయకులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తాను సార్. మీ వరకు జగన్మోహన్ రెడ్డి వారిలో ఇది ఉండే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోపం రాకపోవచ్చు, పార్టీ నాయకులకు అందరూ కాపురం అవచ్చు, దాంట్లో ఒకరో ఇద్దరు రెస్పాండ్ అవుతారా లేదా? ఆ మాదిరిగా నీచంగా విమర్శిస్తా అంటే ఏంది ఈయన చెప్పడము? మీరు కాపు వాళ్ళ సామాజికం అంతా నాకు వచ్చండి, అందరూ పోయి కమ్మ సామాజికంగా తాకట పెడతాము అని చెప్పడం ఏంది పవన్ కళ్యాణ్ మాట్లాడటము? అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏమంటాడు, డ్రగ్స్ కేసుకి జగన్ కి సంబంధము, ఆది కాలం నుంచి జగన్ డ్రగ్స్ తో సంబంధం ఉంది కాబట్టి వేల కోట్లు సంపాదించాడు. ఈ మాదిరిగా నీచంగా దిగజారిన రాజకీయాలు, దిగజారిన మాటలు మాట్లాడితే ఒకరి కాకపోయినా ఒకరన్నా విమర్శిస్తారా లేదా సార్? ఇంకొక ఎవరో ఒక దిగజారి మాట్లాడండి, కానీ విమర్శించండి, కానీ మాట తోలకూడదు కదా, ఎందుకంటే జనం మిమ్మల్ని గమనిస్తున్నారు, అది మీరు అలా మర్చిపోతారు. మాకు 151, మమ్మల్ని చూస్తే మీకు 101 అనేది ఎల్లా వేళలా పనిచేయాలి. మీ దగ్గర ఉన్నది ఒకటే మంత్రం, మీ దగ్గర ఉన్నది ఒకటే మంత్రం 151. ఆ 151 మంత్రం అన్ని వేళలా పనిచేయదు. ప్రజల గురించి పోరాటాలు చేసి వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఓకే సార్, సంబంధం లేని విషయాలు జగన్ కి అంటగట్టడం ఏంది? కొన్ని రోజులు క్రిస్టియన్ మతం అంటారు, కొన్ని రోజులు కులాలతో రెచ్చగొడతారు, అదే కొన్ని రోజులు డ్రగ్స్ అంటారు, కొన్ని రోజులు అప్పులు చేసేసాడంటాడు. ఏం మాట్లాడుతున్నాం? ఈ రోజు ఏమన్నా బీజేపీ కేంద్రం ఏమన్నా ఆదుకుంటా రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ని, లేదా మన పాత గవర్నమెంట్ లో మనకేం లిబ్బి చేసిపోయిందా? అప్పులు చేసామంటారు, మతాల గురించి మాట్లాడతారు, కులాల గురించి మాట్లాడతారు, డ్రగ్స్ గురించి మాట్లాడతారు. యాక్చువల్ గా సమస్య ఏముంది? వాళ్ళు మాట్లాడారు కాబట్టి, అంటే వేణుగోపాల్ గారు పోరాటాలు చేయండి, వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరు మీ కొడాలి నాని మాట్లాడచ్చు. అదే కదా మీరు చెప్పారు, కాదు వేణుగోపాల్ గారు, వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరు మీ కొడాలి నాని మాట్లాడచ్చు. డిగ్రీలో తేడా ఉంటుంది, అంటే కొడాలి నాని మాట్లాడితే ఎక్కువ జనం చూస్తారు కాబట్టి, అటెన్షన్ డ్రా చేయొచ్చు కాబట్టి. ఖచ్చితంగా మీరు ఒకటి మర్చిపోతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అనే దానికి దీనికి సంకేతం చూసుకోవాలి. ఎంచుకుంటే 100 మంది ఉన్నారు, మా పార్టీలో ఎంచుకుంటే ఒకరో ఇద్దరు సమానం చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ దాడిని ఎదుర్కోలేం సార్. వాళ్ళు వాళ్ళైతేనే కౌంటర్బుల్ ఇస్తున్నారు. తెలుగుదేశం వేసుకుంటే 100 మంది ఉన్నారు ఆ మాదిరిగా పేర్లు చెప్పుకుంటా పోతే, కానీ మా పార్టీలు ఎవరున్నారు? ఒకరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా సమాధానం చెప్పకపోతే ఇంక చెప్పి అది నిజమే అనుకుంటారు సార్ ప్రజలు కూడా. సమాధానాలు చెప్తారా, దుర్భాషలు ఆడతారా, రెండింటికి తేడా ఉంది కదా. ఇది సమాధానాలు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్? జగన్ కి డ్రగ్స్ కి ఎంత సంబంధము?
జగన్ కి డ్రగ్స్ కి, జగన్ కి గంజాయికి, మీకు విస్తారమైన వేదిక ఉంది. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, విస్తారమైన వేదిక ఉంది. ఇక్కడ దర్యాప్తు జరుగుతోంది. ఏం మాట్లాడుతున్నారని చక్కటి పదజాలంతో మాట్లాడండి. జనం మిమ్మల్ని హర్షిస్తారు. చక్కటి పదజాలం ఉపయోగించండి. ఈ రోజు పొద్దున లేవంగానే కొడాలి నాని గురించి మాట్లాడుకునే ఒక విచిత్రమైన పరిస్థితులకు మిమ్మల్ని మీరు ఎందుకు నెట్టుకునే వ్యవహారం? కొన్ని కొన్ని విషయాలు మంచిగా చెప్తే అర్థం కాదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు వాళ్ళు కొంతమంది, వాళ్ళకి కొంతమంది ఈ విధంగా సమాధానం చెప్తేనే వాళ్ళు కూడా ఎక్కుంది. అందరూ శాంతియుతంగా గాంధీవాదంగా ఉంటే ఈ కలియుగంలో జరగదు. అందుకనే కొడాలి నాని లాంటి వాళ్ళు, చింతమనేని లాంటి బోండా ఉమాకి, నెహ్రూ జ్యోతిలాల్ నెహ్రూ ఈ ఉమాకి, వీళ్ళకందరికీ సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులే ఉండాలి. ఇలాంటి వ్యక్తులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాగా శాంతి పనులుగా ఏ మాటకి సమాధానం చెప్పకుండా ఆయన పైన ఆయన పని చేసుకుంటా పోతుంటే అది నిజమైపోతుంది. ఎవరో ఒకరు ఇతర మారి ముందుకొచ్చి ఎదురుదాడి చేస్తేనే వాళ్ళు ఆగుతారు. లేకపోతే మాకు జగన్మోహన్ రెడ్డికి, డ్రగ్స్ కి, జగన్మోహన్ రెడ్డికి, మతాలకి, కులాలకి అంటగట్టారింది. 24 గంటలు అభివృద్ధి గురించి మాట్లాడండి, సంక్షేమాల గురించి మాట్లాడండి. ఎక్కడన్నా మైనస్ జరుగుతూ ఉంటే దాని గురించి చర్చించండి, దాని గురించి ఉద్యమాలు చేయండి, దాని కింద దీక్షలు చేయండి, దాని గురించి ధర్నాలు చేయండి. అది వదిలేసి ఎంతసేపు కులాలు అంటారు, మతాలు అంటారు, లేదా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని ఇది చేశారంటారు, లేదంటే ఇలాంటి మాట డ్రగ్స్ కోసం, లేదా అక్కడ ఏమైనా జరిగితే సార్? హలో చెప్పండి, చెప్పండి. అది అది ఎక్కడో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జరుపుతుంటారు. ఎక్కడో ఎక్కడో ఒక అమ్మాయిని ఏదో ఒక మిస్యూజ్ జరుగుతుంది, దానికి ప్రభుత్వానికి అంటగడతారు. అక్కడ జరిగిన దానికి అక్కడ చర్య తీసుకొని అక్కడ వాళ్ళకి శిక్ష ఇవ్వకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాలి. అదేదో గవర్నమెంటే, జగన్మోహన్ రెడ్డే వచ్చి అది చేసినట్టుగా వీళ్ళు భూతత్వంలో పెట్టి చూపిస్తా ఉంటే ఈ విధంగా మిస్యూజ్ చేసి మాట్లాడతారు. సత్యగిరి ప్రసాద్ గారు చూశారు కదా, నిన్న కొడాలి నాని ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద. మీరు ఎలా చూస్తున్నారు అంటే, ఆయన వ్యాఖ్యల వరకు చేస్తే బాగుండేది, విమర్శలు చేసినా కూడా బాగుండేది, కానీ అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం, పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అంటూ లాగటం, అంటే మీరు పవన్ కళ్యాణ్కి దగ్గర అవుతున్న అనుమానం వాళ్ళకి ఏమైనా కలుగుతుందేమో, దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? ముఖ్యంగా కొడాలి నాని, నేను కూడా గతంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ 4 ఇయర్స్ చేశాను, కానీ చరిత్రలో ఇంత సబ్జెక్ట్లెస్ పర్సన్ ని, మినిస్టర్ ఫర్ ఫుడ్, కన్స్యూమర్ అఫైర్స్, ప్రైజ్ మానిటరింగ్ అండ్ సివిల్ సప్లైస్ అనే పదాన్ని స్పష్టంగా లాయలేనటువంటి వ్యక్తి, ఒక బఫూన్ లాంటి వ్యక్తి అనుకోండి. కేవలం చంద్రబాబు నాయుడిని తిట్టడాని కోసమే క్యాబినెట్ లో పెట్టుకుని ఉన్నారు. అంటే ఈ అక్టోబర్ లేదో క్యాబినెట్ రీషఫ్లింగ్ ఉంది కదా, వీళ్ళు వీళ్ళ మంత్రి పదవులు మళ్ళీ నిలబెట్టుకోవడాని కోసం తిట్లు పురాణం. ప్రతిపక్ష నాయకుని తిట్టే మనకు మంత్రి పదవులు వస్తాయని ఒకడు, ప్రతిపక్ష నాయకుని తిట్టే మళ్ళీ మన మంత్రి పదవులు పదలిమైపోతుందని చెప్పి ఒక విధంగా పోటీలు పడి, కనీసం ఒకడికైనా సబ్జెక్ట్ ఉందండి మంత్రిగా, ఒక్కడైనా కానీ ఆ శాఖకి సంబంధించి. ఈ కొడాలి నాని, ముగ్గురు నానీలు ఉన్నారు, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ళ నాని అని. ఈ ముగ్గురే కాకుండా ఏ మంత్రి అయినా కానివ్వండి ఈ కేబినెట్ లో తన శాఖకు సంబంధించి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది నా శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పిన దాఖలం లేదా ఉందా? ఎప్పుడైనా కానీ ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాలంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంకొకరు వచ్చి మాట్లాడుతున్నారు తప్పించి ఏ ఒక్క మంత్రి కూడా వచ్చి తన శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ చెప్పలేదు. కేవలం ప్రతిపక్ష నాయకులు తిట్టడం కోసం, బూతులు మాట్లాడడం కోసం, అడ్డమైన బూతులు అంటే మేము మాట్లాడలేము బూతులు. మీరు మాట్లాడారు కదా, మీరు మర్చిపోతే ఎట్లాగా? మీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నీటిపారుదల నుంచి నీటిపారుదల అనే పేరు ఆయన ద్వారానే వచ్చింది, ఆయన అదే రెప్లికేట్ అవుతోంది. ఇప్పుడు వీళ్ళు మీకేం మినహాయింపు ఏం లేదండి. ఇవాళ ఈ రోజు కొడాలి నాని అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు కాబట్టి నేను ప్రశ్నించాల్సి వచ్చింది. మీరేం తక్కువ తినలా, ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీకు అసలు నీటిపారుదల శాఖ మంత్రి అనే వ్యవహారాన్ని, ఆ పదవిని నోటిపారుదల శాఖ మంత్రిగా మార్చింది దేవినేని ఉమ, అది అందరికి తెలిసిందే. చింతమనేని ప్రభాకర్ అందరికి తెలిసిందే. వాళ్ళు కాకపోతే వ్యక్తులు మారారు, పార్టీలు మారారు, ఇప్పుడు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు సినిమా తెర మీదకి, అంతే. వినండి వినండి, ఇంత అడ్డమైన బూతులు, ఇంత పచ్చి బూతులు మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు. నాలుగు మడత పెట్టి మాట్లాడారా లేదా? అది ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడారు మీరు, అది మర్చిపోతే అట్టా? ఏకంగా సాక్షాత్ జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇంటిపై దాడికి వచ్చినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా?
ఏకంగా ఆయన ధర్మవరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో దూరిన సందర్భం ఎప్పుడైనా ఉందో చూసాం మనం ఈ స్టేట్ పాలిటిక్స్ లో. నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏకంగా ఒక మహిళా ఎంపీడీయో ఇంటిపైకి దౌర్జన్యాన్ని పోయిన సందర్భం ఎప్పుడైనా చూసామా? ఇది కొత్త రకమైనటువంటి అరాచకానికి నాకు 150 సీట్లు కొత్తదేం లేదు, మీరు మార్గదర్శనం చేశారు వాళ్ళు దూసుకెళ్తున్నారు అంతే. నాకు 151 సీట్లు వచ్చేసింది ఇచ్చేశారు, ఇంకా నేను అరాచకం చేస్తానంటాడు. పైగా హెరిటేజ్ లో గంజాయి డ్రగ్స్ అమ్ముతున్నారా? హెరిటేజ్ లో గంజాయి డ్రగ్స్ అమ్ముతాడు, నువ్వు కోడిగుడ్డు పైన ఈకలు పెకుతున్నావా? పట్టుకో. హెరిటేజ్ లో గంజాయి డ్రగ్స్ అమ్ముతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఉంది కదా, కొత్త పెట్టారు కదా, ఈ ముఖ్యమంత్రి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ విజయసాయి రెడ్డి, ఈ కొడాలి నాని కోడిగుడ్డు పైన ఈకలు పీకతా ఉన్నారా? చెప్పండి, మీకు దమ్ముంటే చేవుంటే పోయి అరెస్ట్ చేయండి. ఆ హెరిటేజ్ లో ఎవరు అమ్ముతుండేవాడిని? ఊరికి ఆరోపణలు చేయటం కాదు, ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నాయి. హబ్ ఆఫ్ గంజాయిగా తయారైంది. ముంద్రా ఎయిర్పోర్ట్ లో 2 లక్షల విలువ కోట్లైనటువంటి హెరాయిన్ దొరికితే దాని రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. జూన్ వరకు కూడా ఆ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ, జిఎస్టి కట్టింది, ట్యాక్స్ కట్టింది. ఏమి పీకతా ఉన్నారు వీళ్ళు? ఒక డూప్లికేట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటే ఈ అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది? నీ విజిలెన్స్ ఏం చేస్తా ఉంది? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది? నీ ఎస్పీ ఏం చేస్తా ఉంది? నీ పోలీస్ ఏం చేస్తా ఉంది? నీ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారా? కాకినాడ పోర్టు ద్వారా హెరాయిన్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటే వాట్ దిస్ హెల్ ఇస్ గోయింగ్ దిస్ గవర్నమెంట్? ప్రభుత్వం ఏం చేస్తామని మేము అడుగుతున్నాం ఒక సామాన్యుడుగా. సెంట్రల్ గవర్నమెంట్ అడగండి ఆ మాట. మధ్యలో నేను అడిగేది ఈ కొడాలి నానిని, నువ్వు చెప్పావు కదా హెరిటేజ్ లో డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నారని, కోడిగుడ్డు పని ఈక పీకతా చెప్పిన మాట చెప్తావు? పెద్ద కోడిగుడ్డు పీకిన ఈక పీకతున్నా చెప్పేది కాదు, విషయం ఉంటే చెప్పు. నువ్వు చెప్పేది కాదు, ఏం పీకుతాడు జగన్ కాదు. ఇదే హెరిటేజ్ లో నువ్వు చెప్పలేదు. వేణుగోపాల్ ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడియండి. వేణుగోపాల్ వేణుగోపాల్ ఆయన మాట్లాడియండి. వేణుగోపాల్ ఒక నిమిషం ఆయన మాట్లాడియండి. వేణుగోపాల్ 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 ఆయన మాట్లాడియండి. వేణుగోపాల్ వేణుగోపాల్ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడియండి, ఇప్పుడు మాట్లాడియండి, మాట్లాడియండి. నిన్న మాట్లాడింది మీ మంత్రి, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా, వాళ్ళకి కూడా వేదిక ఉండాలి, వాళ్ళకి అవకాశం ఉండాలి కదా. మాట్లాడియండి సత్యనారాయణ ప్రసాద్ ని. నేను చెప్పేదానికి నేను చెప్పలే మాట. ఏమన్నాడు ఆయన? హెరిటేజ్ లో డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నారని చెప్పావు కదా, నువ్వే కదా చెప్పింది, కేబినెట్ లో మంత్రి కదా, అధికారంలో ఉన్నావు కదా, మరి కోడిగుడ్డు పని ఏకపీకత ఉన్నావా? అరసై రా. ఇదే విధంగా గతంలో కూడా ఇంకొక సన్నాసి, ఒక సన్నాసి ఏం చెప్పాడు తెలుసా? పింక్ డైమండ్ మాయమైపోతే చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అన్నాడు ఆ సన్నాసి. రమ్మరా సన్నాసినే మా నాయకుడి ఇంటికి, అధికారంలోకి వచ్చావు కదా నువ్వు, మరి కనిపెట్టాలి కదా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో. ఏమయ్యా మీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పేసి ఆరోపణలు చేయటమేనా? ఒక ఆరోపణ చేసేదాని ముందు నీకు సత్తా ఉండాలయ్యా. సత్యగిరి ప్రసాద్ సరే, ఈ ఆరోపణలు గంజాయి ఎర్రచందనం పక్కన పెడితే, సత్యగిరి ప్రసాద్ ఇప్పుడు చంద్రబాబు ఒక మాట అన్నారట ఆయన నిన్న, ఆయన ఆక్షేపణ ఏంటంటే రాష్ట్ర సంపదని జగన్మోహన్ రెడ్డి కుక్కల పాలు చేస్తున్నారని. అంటే కుక్కలు ఎవరని ఆయన అడిగారు, దానికి మీ దగ్గర సమాధానం ఉందా? నేను కష్టపడి సంపాదించినటువంటి సంపదని ఈరోజు వైసీపీ నాయకులు పాలయ్యిందండి, చెప్పంటారా ఏదైతే పాలయ్యిందండి చెప్పంటారా? ఆయన అడిగాడు కదా, చెప్పండి. చంద్రబాబు అన్న మాట గురించి ఆయన ప్రస్తావన చేశాడు, కుక్కల పాలవుతోంది సంపద అంతా అంటున్నాడు. కుక్కలు ఎవరు అనేది అడుగుతున్నాడు ఆయన. అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న ప్రజలు కుక్కలా అనేది ఆయన ప్రశ్న. మీ దగ్గర ఏంటి సమాధానం? ప్రజలు కాదు ఇక్కడ వైసీపీ నాయకులు ఎర్రచందనం గాని గంజాయి గాని ఇవన్నీ దోచుకొని తింటున్నారు, రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలాగా తయారు చేశారు. ఇది నిజం, ఇది యథార్థం, దోచుకొని తింటాం లేదా?
ఈ రోజు కూడా 15,000 ఎకరాల్లో విశాఖ మండలంలో గంజాయి సాగు చేస్తాంటే ఏం చేస్తా ఉన్నారు అది పరిపాలన మీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి నడుస్తుంది కదా అదే ఇవాళ కొత్తగా ఏం రాలేదే ఇదేం కొత్తగా రాలా మీరు తెలుగుదేశం ప్రభుత్వం మీకు తెలియదా అరకు పాడేరు ఏరియాలో అరకు పాడేరు ఏజెన్సీ ఏరియాలో గంజాయి గంజాయి సాగు నడుస్తుందనే విషయం మీకు తెలియలేదా అప్పుడు మీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలు ఏం చేశాయి వినండి కర్ణాటక బార్డర్ నుండి తమిళనాడు బార్డర్ నుండి తెలంగాణ బార్డర్ నుండి చీపులు ఇక్కడ వస్తున్నాయి నువ్వే చెప్తున్నావు అరెస్ట్ చేయవయ్యా మా తెలుగుదేశం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే కూడా నీ అరెస్ట్ చేసి నీ దమ్మేందో నీ నిజాయితీ ఏందో నిరూపించుకో అదో వదిలేసి సన్నాసి మాటలు మాట్లాడతాడు లేకుంటే కొడాలి నాని మాట్లాడతాడు బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో 3 సింహాలు మాయమైపోతే అదేముంది ఒక 6 లక్షలు బారేస్తే 3 సింహాలు వస్తాయి అంత మాత్రం కింద రాజధానం చేయాలా అని అంటాడు దివ్యరథం తగలబడిపోతే లక్ష్మీ నరసింహస్వామి దివ్యరథం అంతర్వేదన తగలబడిపోతే అదేముంది 1 కోటి రూపాయలు బారేస్తే దివ్యరథం వస్తున్నట్టు ఇట్లాంటి లూజ్ టాక్స్ బేస్లెస్ టాక్స్ మాట్లాడినట్టు వ్యక్తి మంత్రిగా ఉండడానికి అర్హత లేదు కాకుంటే తిట్టడానికి పెట్టుకున్నారు అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే జీవితాంతం అధికారంలో ఉంటాం అధికారం శాశ్వతం రాజకీయం మా సొంతం లేకుంటే ఆ సజ్జన రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల దాకా ఎవరు విద్యుత్ సరిగా ఎక్కువ వినియోగించుకోకండి లిమిట్ గా వాడనంట నేను ఎంత విద్యుత్ వినియోగించాలని నువ్వు చెప్పాలనా దాని గురించి మాట్లాడమనండి ఈ కొడాలి నాని నిర్దయమనండి అట్లాంటి ఇష్యూస్ అంతెందుకండి సింపుల్ గా చెప్తాను ఆయన శాఖలోనే ధాన్యం కొనుగోలు చేసే సంబంధించి రైతులు ఇచ్చిన ధాన్యానికి ఇప్పటికి 4 నెలలైంది డబ్బులు పడలే ఖాతాలో దానికి దిక్కు లేదు దాని గురించి మాట్లాడు క్లారిటీ ఇమ్మనండి ఆ మంత్రిని రైట్ అది అది ఇస్తాడు అయితే ఆయన లేవనెత్తిన ఇంకో ప్రశ్న ఈ దత్తపుత్రుడి విషయం ఏంటి మీరు ఏమన్నా దత్తపుత్రుడికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఆయనకు వచ్చిన అనుమానం జనానికి చాలా మందికి ఉంది కాబట్టి పొత్తులు అంటున్నారు కదా పొత్తులు అంటున్నారు పొత్తులు లేదు దత్తపుత్రుడిని తీసుకొచ్చే పొత్తునే మాట ఆయన వాడలేదండి దత్తపుత్రుడు ఉన్న అసలు పుత్రుడి మీద నమ్మకం లేదు కాబట్టి దత్తపుత్రుడిని హక్కును చేర్చుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటారు అది నా రాజకీయ ఎత్తు పొత్తు పొత్తు అనే మాట ఆయన వాడలేదండి దత్తపుత్రుని ఎప్పుడు తెచ్చుకుంటున్నారు అన్నాడు అయ్యా మేము పవన్ కళ్యాణ్ తో కలుస్తాము లేకుంటే రామ్ కళ్యాణ్ తో కలుస్తాను నీకెందుకు అది మా అంతర్గత వ్యవహారం మీ నాయన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డిగా ఉన్నప్పుడు 2004లో నువ్వు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని పోలేదు మీ నాయన ఆ రోజు అడగలేకపోయావా ఎందుకు డాడి కమ్యూనిస్టులతో పొత్తు మనం డైరెక్ట్ పోదామని అనలేకపోయావా జగన్మోహన్ రెడ్డి అడగలా కొడాలి నాని అడుగుతున్నాడు కొడాలి నాని అడుగు ఆయన అడుగుమనండి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమనండి సార్ మన డాడీ గారు కూడా అప్పుడు పొత్తు పెట్టుకున్నారు సార్ కమ్యూనిస్టులతో మనకు మాట్లాడే అర్హత లేదు సార్ అని చెప్పమనండి మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు అది నా రాజకీయ అంతర్గత దాని మీద మీరు క్లారిటీ ఇవ్వదలుచుకోలేదు మిగిలిన గంజాయి మీద క్లారిటీ ఇచ్చారు హెరాయిన్ మీద క్లారిటీ ఇచ్చారు ఎర్రచందనం మీద క్లారిటీ ఇచ్చారు కానీ దత్తపుత్రుడి విషయంలో క్లారిటీ ఇవ్వదలుచుకోలేదు వినండి సార్ వినండి ప్లీజ్ నేను పొత్తు పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్న మాట వాస్తవమే మేము పొత్తు కమ్యూనిస్ట్ పొత్తు పొట్టు పెట్టుకున్న మాట వాస్తవమే కానీ నీ మాదిరిగా కాంగ్రెస్ స్మగ్లర్లతో గంజాయి స్మగ్లర్లతో నిన్న కూడా హెటీరో డ్రగ్స్ లో 400 కోట్లు 500 కోట్లు ఇల్లీగల్ మనీ పట్టుబడినటువంటి వ్యక్తులతో మేము పొత్తు పెట్టుకోలేదు అటువంటి వాళ్ళకి పాలక మండలిలో టీపీ పాలక మండలి సభ్యత్వాలు ఇవ్వలేదు మేము రైట్ ఒకసారి బాజీ దగ్గరికి వెళ్ళామండి ఒకసారి సత్వీర్ ప్రసాద్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం షేక్ బాజీ దగ్గరికి రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సత్వీర్ ప్రసాద్ ఒకసారి బాజీ దగ్గరికి వెళ్దాం బాజీ గారు వినిపిస్తుందా వాగ్దాన్ గారు మీరు తీసుకున్నటువంటి అంశం రాష్ట్రంలో ఈ దుర్భాషల పర్వం ఏమిటి పవన్ కళ్యాణ్ ఎవరికి దత్తపుత్రుడు ఆ దత్తపుత్రుడు అంశం ఎందుకు వచ్చింది అవును ఈ అంశానికి సంబంధించిన విషయం చెప్పడం విషయంలో తిరుత్తండి వేణుగోపాల్ గారు వారు తిరుగా ఉంటే బాగుంటుంది వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్లో కూడా అదే పద్ధతి వెళ్తే ఇంకా బాగుంటుంది రాష్ట్రంలో 2014 తర్వాత జరిగినటువంటి సమీకరణాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే మేము విడిపోవటం వల్ల మా యొక్క ఆలోచనలు ఎవరికి వాళ్ళు ప్రజల దగ్గర వెళ్ళటం వల్ల మా ఓట్లు చీలటం వల్ల మీ పార్టీలో పెరిగినటువంటి బలం వచ్చిందని మీరు అనుకుంటే చీలిన ఓట్ల వల్ల వచ్చినటువంటి అధికారం అనేటువంటి ఆ భిక్ష ఏదైతే ఉందో ఆ ప్రజలు పెట్టినటువంటి దానికన్నా కూడా మేము మా యొక్క ఆలోచనలు పంచుకోవటం వల్ల వచ్చినటువంటిదని గమనించాల్సినటువంటి అవసరం వైసీపీ నాయకులు తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వారు మతోన్మాదాన్ని రెచ్చగొట్టారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అసలు చరిత్ర మొదలైన తర్వాత
విగ్రహాలు దేవుడు తలలు తీసుకెళ్లినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందా అండి? రథాలు తగలబెట్టినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందా అండి? గుళ్ళల్లో ఊరి దొంగలు కూడా సింహాలు ఎత్తుకెళ్ళినటువంటి రాష్ట్రాలు ఉంది. సరే పోయి అరే దొంగతనం తప్పే ఉంది, రథాలు తగలబెడితే తప్పే ఉందని మాట్లాడేటువంటి పద్ధతులు ఒక మంత్రి డైరెక్ట్ గా వ్యహేళన చేస్తూ ధర్మాల్ని అవహేళనతో మాట్లాడేటువంటి విధానం చేసినప్పుడు కనీసం ముఖ్యమంత్రి నోట్లో ఏ బెల్లం గడ్డ పెట్టుకున్నాడో మరి వైసీపీ నాయకులు అసలు హిందువులు ఎవరు లేరా, లేకపోతే వీళ్ళకి ధర్మాల మీద నమ్మకం లేదా, లేకపోతే సంస్కృతిని గౌరవించడం అనేది వాళ్ళకి వదిలేద్దాం వాజ్దేవన్ గారు, మనం మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసండి ఏ రాష్ట్ర పరిపాలనలో ఇంత దారుణం జరుగుతుందనేది గమనిస్తారు. ఇంకోటి ఏంటంటే నిన్న కేంద్రానికి రాష్ట్రం బ్రహ్మాండమైన అభినందనలు చెప్పుకుంది, 1436 కోట్ల రూపాయలు రెవెన్యూ నోటు కింద ఇచ్చింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,068 కోట్ల రూపాయలు ఇవాళ 10,068 కోట్ల రూపాయలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది రెవెన్యూ నోటు కింద. ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నామా లేదా అంటే ఇచ్చిన వ్యాక్సిన్లు అడగాలి, ఇస్తున్న బియ్యాన్ని అడగాలి, ఇస్తున్నటువంటి జనసేన డబ్బులు అడగాలి, మేము ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి రోడ్లు అడగాలి, వేస్తున్న బ్రిడ్జ్లు అడగాలి, ఫ్లైఓవర్లు అడగాలి, భారత్ మాల, సాగర్ మాల, స్మార్ట్ సిటీ, అమూర్ సిటీలకు ఇస్తున్నటువంటి నిధులు అడగాలి. ఇవన్నీ కేంద్రానికి తెలుసు, రాష్ట్రం కూడా వాళ్ళతో మాట్లాడకూడదు. కడప చుట్టుపక్కల కూడా వేలాది కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో కేంద్రం చేస్తుందో కాదా అనేది అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. మీ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటి, ఈ రోజున ఎట్రో దాంట్లో డ్రగ్స్ అమ్ముతున్నారు అనేటువంటి మాట అడ్డగోలుగా ఒక మంత్రి మాట్లాడాడు. ఖండించాలా లేకపోతే సమర్థించాలా? మీరు సమర్థించే ముందు ఒక మాట మేము ఏమంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డు మీదకి వెళ్ళారు, గుడివాడకి వెళ్ళి మాట్లాడారు, నీ దగ్గర పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి అన్నారు, లేదు అన్నాడు, పట్టుకున్నారు, బయటపడింది, పేకాట ఆడితే తప్పేంటి అన్నారు, అంటే సిగ్గు ఈ పాలించే ప్రభుత్వానికి లేదా అనేటువంటి ప్రతిపక్షాలు లేదా అనేది మీ ఉద్దేశం ఏంటనేది ప్రజలకు అర్థం కావాలా? మేము తప్పేం లేదు, మేము బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, మా యొక్క చూస్తే చూడడం రాస్తలేదని మీరంటే సిగ్గుపడేవాడు సిగ్గుపడతాడు. ఇవాళ గత ప్రభుత్వాన్ని ఎంచుకొని మాట్లాడితే వాళ్ళు పావలా చేశారని మీరు రూప పావలా చేస్తే ప్రజలు బాధపడేటువంటి దానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. విశాఖ మన్యంలో 8,000 ఎకరాల్లో జరుగుతున్నటువంటి గంజా ఏదైతే ఉందో దాదాపు 15,000 ఎకరాలు నడుస్తున్నటువంటి పంట, 8,000 కోట్ల రూపాయల వ్యాపారం, అంతర్జాతీయ మార్కెట్ లో 25,000 కోట్ల వ్యాపారం జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా అది లిక్విడ్ రూపంలో మారితే గుంటూరులో పట్టుకొని కేసు కట్టారు, చెన్నైలో వెళ్తా ఉంటే పట్టుకున్నారు, ఉత్తరప్రదేశ్ వెళ్తా ఉంటే పట్టుకున్నారు, ఇవాళ తెలంగాణ మీదుగా మహారాష్ట్ర చేరుకొని మహారాష్ట్ర నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తా ఉంటే గంజాయి సరఫరా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాట్లాడితే మేమున్నటువంటి ప్రజల పక్కన నిలబడి ఇది మాదక ద్రవ్యాలు, దరిద్రంగా ఈ రాష్ట్రం మారిపోయింది, దీన్ని కాపాడుకోమని చెప్పారంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలిచ్చినటువంటి 151 సీట్లు మీరు పడుకునేటువంటి పక్కలు కాదు. మీ 50, 151 మంది పడుకోవడానికి లేకపోతే మీరు ఆనందించడానికి అది ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత అనే సంగతి మర్చిపోయినటువంటి పరిస్థితి. అయినా ఆంధ్రప్రదేశ్ లో వాదనలు కానీ మీరు అడిగారు కానీ వాళ్ళు చెప్పలేకపోతారు కానీ ముఖ్యమంత్రి సాక్షాత్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల గురించి మాట్లాడితే మరి ఆయన మంత్రివర్గంలో ఉన్నవాడు పిల్లల గురించి మాట్లాడక ఏం మాట్లాడతారు చెప్పండి? దిగజారిపోవటం అనేది అధినాయకుడి దగ్గరే వస్తే అది ఇంకా చివర స్థాయికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని మంత్రులు పెట్టుకున్నారండి. దీన్ని మాట్లాడడానికి చేతగాక మనం పెద్ద మనుషులుగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి చెప్తాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి తారా సభలు నిర్వహిస్తాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం, మనం ఒక రిపబ్లిక్ డే నాడు ఒక పెరేడ్ పెడతాం, అక్కడ సంబంధించి స్వాతంత్ర దినోత్సవం చేస్తాం, స్వాతంత్ర దినోత్సవం చేసి జనగణమనం పడతాం, ఇంటికి వచ్చాక నేను గాంధీని కాదని చెప్తాం. ఇది దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ లో, నేను గాంధీని కాదు, లోపలేపిస్తా, కొట్టిస్తా, తొక్కిస్తా, ఆడీడికి పుట్టాడు, ఈడు ఆడికి పుట్టాడు, ఆడు ఆడు కొడుకు, ఈడీడు కొడుకు, వాడు ఈడు అమ్మ అక్క తల్లి ఈ బూతులు మాట్లాడుకోవడం కోసం సరిపోయేటువంటి పాలన 151 సీట్లు ఇస్తే ఇంకా పెంచి 400 సీట్లు ఇస్తే మాత్రం ఇంకా చేసేదేం లేదండి, ప్రజలకు అర్థమైందండి. దీని మీద సంస్కృతి కోల్పోయినటువంటి ఆంధ్ర భారతాన్ని మనం ఎన్నిసార్లు మాట్లాడినా ఈ పదజాలం వాళ్ళకి టీవీలు వాళ్ళ చుట్టూ తిరగాలి కాబట్టి ఇదే కార్యక్రమాన్ని చేస్తారని తెలియజేస్తా ఉన్నాను వాజ్దేవన్ గారు, ధన్యవాదాలు. రైట్ బాజీ, థ్యాంక్ యూ బాజీ గారు. వేణుగోపాల్, చూశారు కదా అంటే ఈ అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించుకోవాల్సినంతటి నెసిటీ మీకేం వచ్చింది? మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేశారు లేదా విమర్శలు చేశారు? మీరు ప్రత్యారోపణలు ప్రతివిమర్శ చేసేప్పుడు మీరు పాటించాల్సిన హుందాతనాన్ని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? ఓకే, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, మాట్లాడినప్పుడు అయ్యా మీరు మాట్లాడింది మర్యాద కాదు, మీరు సంస్కారం కోల్పోయినంత మాత్రం మేము కోల్పోవాల్సిన అవసరం లేదు, సరే మీ దగ్గర ఇంతకుముందు దేవినేని ఉమా చింతమనేని ప్రభాకర్ వీళ్ళు మాట్లాడారు, అదే పద్ధతిలో మేము ఉండదలుచుకోలేదు, మాది గాంధీ మార్గం అని చెప్పి మీరు మర్యాదగా ఒక పదజాలాన్ని ఉపయోగించవచ్చు కదా? అంటే ఈ పదజాలాన్ని ఉపయోగిస్తేనే మార్కెట్లో మనకు గుర్తింపు ఉంటుందని ఏమన్నా కాన్స్టిట్యూషన్లో రాశారా? వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి 23, మీకు కూడా రేపు 23 కావాలా? వేణుగోపాల్ సార్, ఇప్పుడు
సప్తగిరి ప్రసాద్ అన్న మాట్లాడుతున్నారు కోడిగుడ్డు ఈక కోడిగుడ్డు ఈకని, ఈ విధంగానే రెచ్చగెట్టే మాట మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరో ఒకరు ఈ మాదిరి మాట్లాడరా సార్, కోడలు నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడరా, ప్రతి ఒక్కరు సామరస్యంగా గాంధీవాదంగా ఉంటారా వీళ్ళు? ఇప్పుడు టీవీ ఛానల్ ఎవరన్నా బూతులు మాట్లాడినారా? ఈయన పదే పదే ఒకసారి చెప్పాడు సరే మిస్యూజ్ వచ్చింది అనుకుంటే అదేదో పెద్ద హైలైట్ అవ్వాలని కోడిగుడ్డు పైన ఈ కోడిగుడ్డు పైన అవును ఒకసారి చెప్తారన్నా దాని వంద మాటలు చెప్పడం ఏమే, కోడిగుడ్డు పైన ఈ కన్నా సామెత అందరికీ తెలుసు మీరు మాట్లాడితే సామెతలు మీరు మాట్లాడితే మంత్రాలు అదే మా నాయకులు మాట్లాడితే అయిపోతాయి. ఇంకో విషయము ఎయిర్పోర్ట్లు షీ పోర్ట్లు ఎవరి కంట్రోల్ లో ఉంటాయి? ఎయిర్పోర్ట్లు షీ పోర్ట్లు ఎవరి కంట్రోల్ లో ఉంటాయి? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుందా? ట్రాన్స్పోర్టేషన్ రోడ్డు మార్గాలు ఎవరి కంట్రోల్ లో ఉంటాయి? సీ పోర్ట్ పట్టుబడితే సీ పోర్ట్ కాదు సీ పోర్ట్ పట్టుబడి సీ పోర్ట్ పట్టుబడితే రోడ్డు మార్గాలు ఎవరి కంట్రోల్ లో ఉంటాయి? రోడ్డు మార్గం కాదు డైవర్సిబుల్ మార్గం మాట్లాడద్దండి, ఎయిర్పోర్ట్ సీ పోర్ట్ కేంద్ర ప్రభుత్వం దుంట ఉంటుంది, ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మీకు చీఫ్ పాలిటిక్స్ చేయాలని చీఫ్ రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్నారు, మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, పదే పదే చెప్పినా మీరు మారడం లేదు. అందుకని కోటల నాని ఇలాంటి వాళ్ళు హెరిటేజ్ పైన చెప్తే ఇప్పుడు మీకు ఉచ్చకెక్కింది, ఇప్పుడు మీకు ఉచ్చకెక్కింది. ఇక్కడ వ్యాపారం పైన దెబ్బతింటారని మీరు ఐస్ క్రీమ్ లో పాలలో డ్రగ్స్ వాడుతున్నారు, దాన్ని అలవాటు చేసేదానికి ప్రజలకు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు కోటల నాని మాట్లాడితే ఇప్పుడు మీకు ఉచ్చకెక్కింది. అంతవరకు మాకు దానికి ఎటువంటి సంబంధం లేదంటే ఇన్నారా? ఇన్లేదు. అందుకనే ఇప్పుడు కోడలు అన్ని చెప్పారు మీరు హెరిటేజ్ లో డ్రగ్స్ వాడుతున్నారు, ఆ డ్రగ్స్ వాడటం వల్ల ఆ వ్యాపారం మాదిరిగా ఉంది, హెరిటేజ్ వ్యాపారం దర్యాప్తు చేస్తారు, అది కేంద్ర ప్రభుత్వం స్వాధీనంగా ఉంటుంది. మీరు ఇన్ని రోజులు బీజేపీ పార్టీతో అంటే కాగినారు కాబట్టి వాళ్ళు కాపాడుతూ వచ్చారు, వాడకపోతే మీకు ఎందుకంత కోపం వస్తుంది? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నాను బీజేపీతో ఉన్నావు జనసేనతో. వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు వాళ్ళ కోపం వస్తున్నది, వాళ్ళ కోపం వస్తున్నది మీరు ఉపయోగిస్తున్న పదజాలం పట్ల. ఒక నిమిషం గమనించండి వేణుగోపాల్ వేణుగోపాల్ వాళ్ళకి కోపం వస్తుంది కదా అంటున్నారు, ఎస్ కోపం వస్తుంది, ఎందుకు మీరు ఆ రకమైన పదజాలం ఉపయోగించాలి? మీరు క్వశ్చన్ చేయండి, మీరు క్వశ్చన్ చేయండి, వింటలేదు కదా అని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? వేణుగోపాల్ వాళ్ళు వింటలేదు కదా అని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? ఇంకొకటి వాళ్ళు ఏ పార్టీతో పోతారనేది వాళ్ళ ఆంతరంగిక వ్యవహారం. ఇందాక సత్యగిరి ప్రసాద్ చెప్పారు కదా వాళ్ళకి జనసేన మీద మనసు ఉంది, వాళ్ళు కలుపుకుని వెళ్తారు, మీకేంటి అభ్యంతరం? కాదండి, వాళ్ళు జనసేనతో వెళ్తారు, ఇంకో పార్టీతో వెళ్తారు, బిఎస్పీతో వెళ్తారు, మీకేంటి అభ్యంతరం? కాదు నేను చెప్పేదేనండి, వాళ్ళు జనసేనతో వెళ్తే లేదు పవన్ కళ్యాణ్ దత్తపుత్రిగా తెచ్చుకుంటే. వేణుగోపాల్ ఒక నిమిషం, వేణుగోపాల్ ఒక నిమిషం, వేణుగోపాల్ వేణుగోపాల్ ఒక నిమిషం, వేణుగోపాల్ ఒక నిమిషం, వాళ్ళు జనసేనతో వెళ్ళారు లేదు పవన్ కళ్యాణ్ దత్తపుత్రిగా తెచ్చుకున్నారు, మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? వాళ్ళు రాజకీయ పార్టీ, వాళ్ళు ఎత్తుగడ, మీకు కూడా మీకు కొన్ని ఎత్తుగడలు ఉంటాయి కదా, మీకు వచ్చిన అభ్యంతరం ఏంటంటే విమర్శించండి విమర్శించండి, కానీ మీరు ఉపయోగించే పదజాలం ఏంటి? అచ్చంగా అచ్చంగా తిట్టడం కోసమే కొడాలి నానిని ప్రత్యేకంగా డిప్లాయ్ చేసినట్టు నాకు అర్థం కాదు. ఆయన 70 ఏళ్ళు దాటిందండి, ఆయనకి పెద్ద ఆయనకి టీడీపీ అధ్యక్షుడికి ఆయన పట్టుకొని ఆ మాటలు ఎంతవరకు ఎంతవరకు సబ్బు చెప్పండి, ఎంతవరకు సబ్బు లాగా నడుచుకోవాలి? 16 ఏళ్ళు అదే సార్, 16 సంవత్సరాలు యువకుల లాగా ఎగిరెగిరి పడకూడదు. 70 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు దానికి తగినట్టుగా ఒక హోదాతనంతో ఒక ఇది లాగా మాట్లాడాలి, అది వదిలేసి చీప్ పాలిటిక్స్ చేస్తే దానికైనా చీప్ పాలిటిక్స్ వాళ్ళు ఉంటారు. మీరు చీప్ పాలిటిక్స్ చేసి చీప్ పాలిటిక్స్ లేకుండా ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీరు ఎవరు అడిగేదాన్ని చెప్తున్నారు కదన్నా? ఎథిక్స్ లేదా? తెలుగుదేశం పార్టీకి ఒక ఎథిక్స్ లేదా? కాంగ్రెస్ తో కలుస్తుంది, బీజేపీతో కలుస్తుంది,
జనసేనతో కలుస్తుంది, కమ్యూనిస్టులతో కలుస్తుంది. మీ పార్టీ కంటే ఒక ఎథిక్స్ అన్న ఉండదా? మీ పార్టీకి ఒక విలువ ఉండవా? రాజకీయ విలువ లేదు మీ పార్టీకి? మీ పార్టీకి ఒక ఎథిక్స్ ఉండదా? ఏ పార్టీ తన పొదుపుతుందా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది, అయినా సిగ్గు సడలు లేకుండా అదే పార్టీతో మీరు పొత్తుకుపోతారు. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ వంద మాట మాట్లాడారు, అదే మతతత్వ పార్టీ పొత్తుపోతారు. జనసేన నాయకుడు అసలు వేస్ట్, దద్దమ్మ అతను దేనికి పనికిరాడు అంటాడు. మళ్ళీ అతను బుజ్జగించి అతనితో ఓటీకి పోతారు. మళ్ళీ మీరు నీతో మాట్లాడతారు టీవీకి ముందు. వేణుగోపాల్ ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్ ని మాట్లాడండి. వేణుగోపాల్ ఒక నిమిషం ఉండండి, సత్యగిరి ప్రసాద్ ని మాట్లాడండి. వేణుగోపాల్ ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్ ని మాట్లాడియండి. వేణుగోపాల్ ప్లీజ్, సత్యగిరి ప్రసాద్ గారు మాట్లాడండి. ఇప్పుడు మేము జనసేనతో పుట్టు పెట్టుకున్న మాట వాస్తవం, బీజేపీతో పుట్టు పెట్టుకున్న మాట వాస్తవం, ఇంకొకరితో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవం. మేము ఎవరితోనో పొత్తు పెట్టుకుంటాం. మీకు వచ్చి నొప్పింది, మీరు మీ మాదిరిగా రెడ్ శాండల్ స్మగ్లర్స్ తో, డ్రగ్స్ పెడ్లర్స్ తో, గంజాయి స్మగ్లర్స్ తో, వైన్ స్మగ్లర్స్ తో, చీప్ లిక్కర్ స్మగ్లర్స్ మేము పొత్తు పెట్టుకోలేదు కదా. చిత్తూరు జిల్లాలో చూసాం వేణుగోపాల్, ఒక్క నిమిషం వేణుగోపాల్ ఆయన మాట్లాడియండి. వేణుగోపాల్ ఆయన మాట్లాడియండి. ఆయన మాట్లాడండి, తర్వాత మీరు మాట్లాడదురు కానీ సత్యగిరి ప్రసాద్ మాట్లాడియండి. కాదండి, ఎగ్జైట్ అయిపోయి ఈ రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడిపోవాలా, రేపు కేబినెట్ లోకి వచ్చేయాలని. వేణుగోపాల్ ప్లీజ్ గారు వినండి, నేను చెప్తున్నా. మీ యొక్క కేబినెట్ లో మంత్రి ఆరోపణ చేశాడు. నేనేమంటానంటే, యు ఆర్ ఇన్ ది గవర్నమెంట్, నీ చేతిలో పోలీస్ ఉంది, నీ చేతిలో విజిలెన్స్ ఉంది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, మళ్ళీ ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది, ఇన్ని నీ చేతిలో పెట్టుకున్నాం, ఇంత అధికారం నీ చేతిలో ఉంది. హెరిటేజ్ లో డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు. మరి పోయి పట్టుకోవయ్యా, గుడ్డిగాటుకు పళ్ళు దోమతా ఉన్నారు నువ్వు ప్రభుత్వంలో పట్టుకో. మరి ఇంకొక అంటారు, మాకు ఎయిర్పోర్ట్లతో సీపోర్ట్లతో సంబంధం. ఎయిర్పోర్ట్లకి సీపోర్ట్లకి లారీల ద్వారా ట్రక్కుల ద్వారా తరలించేటువంటి రోడ్డు మార్గం మీ కంట్రోల్లో లేదా? మీ పోలీసులు మీ కంట్రోల్లో లేదా? మీ పోలీసులకు బాధ్యత లేదా? 15,000 ఎకరాలు ఉంటే గంజాయి సాగు జరుగుతా ఉంటే విశాఖపట్నంలో పక్కాగా దేశంలో ఎక్కువ గంజాయి దొరికినా ఉత్తరప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఇంకొక చోట దొరికినా దాని రూట్స్ మూలాలు ఎక్కడి నుండి వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం సార్, గర్వంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దొరికింది సార్, ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్నారు సార్. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో టమాటా పంట, పిచ్చి పంట, మామిడి పంట వీటికి గిట్టుబాటు ధర ఉండేది. ఇప్పుడు గంజాయి గిట్టుబాటు ధర తీసుకొచ్చాడు గొప్ప నాయకుడు సార్, మా నాయకుడు అని చెప్పి చెప్పుకుంటున్నారు. పైగా పొత్తు అంటారు, మీకెందుకు అయ్యా పొత్తు? మా అలయన్సెస్, మా ఈక్వేషన్స్, వీఆర్ అట్ లిబర్టీ, మాకు స్వేచ్ఛ ఉంది. ఒక నిమిషం వేణుగోపాల్ ఒక నిమిషం ఉండండి, ఆయన మాట్లాడటం తర్వాత మీ దగ్గరకు వస్తా ఉండండి. ఎందుకు ఊరికి మీరు ఆవేశపడిపోయి ఏదో యాక్సిడెంట్? ఇప్పుడు కొడాల నాని గారు చేస్తాడు మీ స్ట్రాటజీనే, మంత్రి పదవులు ఇప్పుడు కేబినెట్ రీషఫల్ ఉంది అక్టోబర్ లో. నేను ఒకటే చెప్తున్నా, ఎస్ నీకు మంత్రి పదవి నిలబెట్టుకో, కాపాడుకో, తెచ్చుకోండి. బేసింగ్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నీ తెలివితేటలు చూపించి మంత్రిగా నీ సత్తా నిరూపించుకునేసి పౌర సరఫరాల శాఖని అవినీతి రహిత శాఖగా చేసి దాన్ని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేసి మంత్రి పదవి నిలబెట్టుకోవడం తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టే మంత్రి పదవులు అసలు ఇంకొక బీసీ మంత్రి ఆయన ఎవరు? జోగి రమేష్ గారు ఎంత నీచానికి దిగజారినాడంటే, బీసీలకు రాజ్యాంగాన్ని రాసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఎందుకు మంత్రి పదవుల కోసం? అంటే అంబేద్కర్ రాయలేదంట రాజ్యాంగాన్ని. అంబేద్కర్ కేవలం దళితులకే రాశాడు, బీసీలకు కానీ ఓసీలకు కానీ జగన్మోహన్ రెడ్డి రాశాడు అనే రేంజ్ లో ఆయన మాట్లాడుతున్నారంటే, వీళ్ళు ఏంటంటే ఈ మంత్రి పదవుల కోసం దేవులాడి ఒకరి మీద ఒకరు పోటీలు పడిస్తానన్న స్టేట్మెంట్. ఇంకొక నారాయణ స్వామి గారు, మా నారాయణ స్వామి గారు తిరుపతి కొండపైకి వచ్చి ఒక మాట అంటాడు, ప్రజలే జగన్మోహన్ రెడ్డిని తరివి కొట్టే రోజులు వస్తాయి అని చెప్పి ఆయన ఎగ్జైట్మెంట్ తో మాట్లాడేశాడు ఆ మాట. అంటే మంత్రి పదవుల కోసం దేవులాడటం? అయ్యా నేను ఒకటే చెప్తున్నాను, ఒక నాయకుడు అన్న తర్వాత ఎమర్జ్ కావాలా, మంత్రి పదవులు పోవాలా, ప్రజలకు సేవ చేయాలా? బట్ షో యువర్ టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్, నీ యొక్క శక్తియుక్తిని, నీ యొక్క తెలివితేటలు చూపించి ఒక మంత్రి పదవి సంపాదించుకో. వేరే సమర్థమైన మంత్రి రా, ఈ శాఖ న్యాయం చేశారు రా, బ్రహ్మాండమైన మంత్రి రా అని అట్ట పేరు తెచ్చుకోవాలి తప్పించి బూతులు తిట్టేది నీ అమ్మ మొగుడు అనేది, గజ్జి కుక్కలు అనేది, ఊర కుక్కలు అనేది, ఇది ఒక మంత్రి నోట్లోంచి రావాల్సినట్టు మాటలు.
నీకు సంబంధం ఉందా ఇటువంటివి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది నీకు నాకు కాదా వయసులు నిత్యం ఇట్లే ఉండిపోతావా మనం జీవితాంతం దిస్ ఇస్ నాట్ ద స్ట్రాటజీ కాదు కదా ఏమి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటాయని 72 అయిందా ఎక్కడికి పోతున్నావు అండి మంత్రి పద ప్రజలు మనకు 151 సీట్లు ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నీకు ఇచ్చింది ఆ రోజు భారత రాజ్యాంగం పని ఏం ప్రమాణ స్వీకారం చేసావు భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా పరిపాలిస్తాను పక్షపాతం ఉండకూడదు ఒక నాయకుడికి చూసి నేర్చుకోవా తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ని జయలలిత గారు చనిపోయినా కానీ ఆ విగ్రహాలకి కొత్తగా పెయింట్ లేపించి ఆమె పేరు పైనే అన్నా క్యాంటీన్లు నడిపించండి అమ్మ క్యాంటీన్లు నడిపించండి ఆ పేర్లు మార్చిపోకండి అని ఒక రోల్ మోడల్గా నిలబడ్డాడు అన్న నీ సమీపంలో ఉన్న ముఖ్యమంత్రే కదా వాసుదేవన్ సార్ కెన్ యూ హియర్ మీ ఎస్ చెప్పండి నీ సమీపంలో ఉన్న ముఖ్యమంత్రే కదా ఎట్ట చేస్తున్నాడు చూసి నేర్చుకోండి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మా పైన దౌర్జన్యాలు దాడులు చేయడానికి కాదు కదా ప్రజలు మీకు 151 ఇచ్చింది భారత రాజ్యాంగంలో ఏం చెప్తుంది భయం గాని పక్షఘాతం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా పరిపాలిస్తానని రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదో మా పైన పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో మా పైన పెట్టే దౌర్జన్యాలు ఏదో మా పైన పెట్టే హెరాస్మెంట్ ఏదో పబ్లిక్ పైన వాళ్ళ వెల్ఫేర్ పైన వాళ్ళు దీనిపైన చూపించండి ఇప్పుడు విద్యుత్ సమస్య రాబోతుంది అప్పులు పాలైపోయినారు ఇప్పటికీ పెన్షనర్స్ పెన్షన్ అందలేదు టు బి ఫ్రాంక్ ఈ రోజు 12వ తేదీ 13వ తేదీ డేటు చాలా మంది పెన్షనర్స్ పెన్షన్స్ చేరలేదు సార్ దానికి ఏదైనా ఇవ్వండి ఏదైనా మార్గం అన్వేషించండి మాట్లాడితే మా కేంద్రం డబ్బులు లేదు కేంద్రం నువ్వు పెట్టిన పథకాలకి కేంద్రం డబ్బులు ఇస్తుందా నువ్వు నేను ఒకటే చెప్తున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయ్యాయి ఒక చిన్న గుండు సూదు కంపెనీ స్టార్ట్ చేసి 1 రూపాయి ఇన్కమ్ జనరేట్ చేసిన సందర్భం ఉందా అప్పు చేయటమే కదా అప్పులు తీసుకురావటం జనాలకు ఇవ్వటం అప్పులు తీసుకురావటం జనాలకు ఇవ్వటం మళ్ళీ అప్పులు నువ్వేమని కడతావు మేమే కదా కట్టబోతాం ప్రజలే కదా మేము కడతాం అప్పులు దిస్ ఇస్ నాట్ ది వెల్ఫేర్ ఒక మంత్రిగా ఆ కేబినెట్ లో ఉన్న పెద్ద మనిషిగా దీనికి ఏదైనా ఒక రెమెడీ కనిపెట్టు ఒక పరిష్కారం కనిపెట్టు అప్పుడు నీ మంత్రిగా నీవారు సూపర్ అండి మేమే తప్పట్లేదు లేదా అప్పులు తెచ్చేది కూడా అదేదో గొప్ప కళగా ఉంది మీ మాటల్లో ఒక మంత్రిగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఏ రోజైనా పౌర సరఫరాలకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు చూసావా బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది కందిపప్పు అక్రమ రవాణా జరుగుతూ ఉంది రైతుల ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదు వై కాంట్ ది మినిస్టర్ స్పీక్ వై కాంట్ ది మినిస్టర్ గివ్ ఎ క్లారిఫికేషన్ మాట్లాడితే మా కేంద్రం నుండి డబ్బులు రాలేదు అంటున్నావు మంత్రిగా ఎస్ ఉండుండొచ్చు దాకా నువ్వు కేంద్రం నుండి డబ్బులు తేలేరా నువ్వు ముఖ్యమంత్రి గారు పోయి అయ్యా మా రైతులు ధాన్యం ఇచ్చారు అంటే కొడాలి నాని అడిగాడని కాదు కానీ ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్ కొడాలి నాని అడిగాడని అడిగాడని కాదు కానీ అంటే ఆయన అడిగిన మాటలకి శాంక్టిటీ ఉండదని మీరు భావిస్తున్నారు కాబట్టి వేరేగా అసలు అంటే ప్రజల్లో ఉన్న ఒక సందేహం దానికి సంబంధించి కొంత క్లారిటీ తెలుగుదేశం పార్టీ అయితే ఇవ్వాల్సింది ఎందుకంటే బాధ్యత గల విపక్షం అని మిమ్మల్ని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకి కష్టం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ భుజం మించి తుపాకీ ఎందుకు పేలుస్తుంది తెలుగుదేశం ఈ స్క్రిప్ట్ అంతా తెలుగుదేశమే రాసింది అనేది చాలా మందికి అంటే మీ నాలెడ్జ్ సెంటర్ టెర్మినాలజీ చాలా మందికి తెలుసు ఎందుకంటే మరి పాతుకుపోయి ఉన్నారు కాబట్టి మీరు మీ నాలెడ్జ్ సెంటర్లో ఉపయోగించే భాష పదజాలం అందరికీ అవగాహన ఉంది అదే పదజాలం ఆయన మాట్లాడేప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది రెప్లికేట్ అవుతుంది ఈ సందేహాలు వస్తాయి అంటే కొడాలి నాని అడగటం వల్ల దానికి శాంక్టిటీ పోతుంది కానీ ఆ ప్రశ్నకి ప్రజలకి అయితే ఈ సందేహాలు ఉన్నాయి దానికి క్లారిటీ ఇవ్వగలరా ఏం ప్రజలకు ఏం ప్రశ్న డౌట్స్ ఉన్నాయి మా నుండి ఏం క్లారిఫికేషన్ అంటే ఆయనకి మీ పార్టీకి కష్టం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ భుజం మించి తుపాకీ పేల్చడం అలాగే మీకు కష్టం వచ్చినప్పుడల్లా ఆయన దగ్గర చేర్చుకునే కార్యక్రమం మొదలెట్టడం ఇప్పుడు మన రాజమండ్రిలో ఆయన మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఏ రోజు ఆయన కులస్పృహతో మాట్లాడింది లేదు వాస్తవంగా చూడండి ఆయనకు ఒక చెగువీర ఆయన విశాల సిద్ధాంతాలు ప్రాపంచిక దృక్పథం అందరికీ తెలిసినవే విపరీతంగా ఆయన పుస్తకాలు చదువుతారు అవి ఆయనంటూ ఒక నాలెడ్జ్ బ్యాంక్ అలాంటి నాలెడ్జ్ బ్యాంక్ నోట్లోంచి కూడా కులాల ప్రస్తావన వచ్చిందంటే అనివార్యంగా తెలుగుదేశమే ఈ ప్రస్తావన చేయించింది కాపు కమ్మ ఐక్యత ఏర్పడితే కానీ జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టలేమనే ఒక భావాన్ని పవన్ కళ్యాణ్ నోటి ద్వారా చొప్పించి ఫీడ్బ్యాక్ కోసం తెలుగుదేశం ఈ ప్రయత్నం చేసిందని అయితే ఒక సందేహం ఒక థాట్ ప్రాసెస్ ఏపీలో నడుస్తుంది మీకుగా అంటే దానికి కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి చంద్రబాబు మాట్లాడితే నమ్మే పరిస్థితి లేదు కానీ ఎందుకంటే మీరు కాంగ్రెస్తో అంట కాగటం వల్ల వచ్చిన ఈ మీకు అంటిన ఈ మరక అన్నమాట
సో అందువల్ల మీరు మాట్లాడితే నమ్మలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా మాట్లాడిస్తే ఫీడ్బ్యాక్ కరెక్ట్గా వస్తుంది, దాన్ని బట్టి మనం ఎత్తుగడలు వేసుకుంటూ పోవచ్చు అనేది. సో జనాలకు సందేహం ఉంది. కానీ కొడాలని అని అడిగితే దానికి సమాధానాలు రావు, దాన్ని శాంక్టిటీ దీన్ని పెద్దగా లెక్క చేయరు. నేను చెప్తా, ఐ లీవ్ క్లారిఫికేషన్ ఫర్దర్. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి విమర్శ వచ్చినా దాన్ని టెక్నికల్ గా విత్ వ్యాలిడ్ రీజన్స్ తో, విత్ వ్యాలిడ్ జస్టిఫికేషన్స్ తో కౌంటర్ ఇచ్చేటువంటి లీడర్లు మాకు చాలా ఉన్నారు. మాకు ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారిని ముందు దోసేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నానంటే మీడియా సోదరులందరికీ కూడా, పవన్ కళ్యాణ్ గారి మాట మాట్లాడే మాటలకి మమ్మల్ని సమాధానం అడిగితే మేమేం చెప్తాం చెప్పండి. ఒకవేళ ఆయన ఏం మాట్లాడారు నాకైతే తెలియదు. ఒకవేళ మీరు చెప్పింది ఆయన మాట్లాడి ఉన్నారు అనుకున్నాం, ఉండొచ్చు, నేను మీరు తప్పు చెప్పారు నేను చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు ప్రస్తావించి ఉండొచ్చు, బట్ ఇది ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు తప్పించి మా నోట్లో నుంచి రాలేదు. ఇటువంటి ఒకవేళ ఆయన మాట్లాడుంటే యూ బెటర్ సీక్ ఎ క్లారిఫికేషన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన. వీ కెనాట్ ఆన్సర్ దట్. పవన్ కళ్యాణ్ గారి మాటలకి మేము చెప్పలేము. ఇంకో విషయం చెప్తాను, పైగా ఇంకొక విషయం చెప్తాను, పైగా మాకు చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఎటువంటి సమస్య అయినా వీ క్యాన్ హ్యాండిల్ ఇట్, వీ క్యాన్ గివ్ ఎ కౌంటర్ అంతే తప్పించి వీళ్ళ మాదిరిగా నేను ఒక నటి పేరు చెప్పదలుచుకోలేదు, అది ప్రస్తావించడం కూడా కాదు. ఆమెని తెరపైకి తీసుకొచ్చి ఆమె ద్వారా బూతులు దిట్టిచ్చే సంప్రదాయం మాకు లేదు. ఇది ఈ చర్చలో నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళ పేరు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయను, వాళ్ళకి ఇది చెప్పను. ఏదైనా వీరు రఘురామకృష్ణరాజు గారిని ఊరికి దిట్టించారు మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారిని ఊరికి దిట్టించారు తెలుసు. ఏ మీ పార్టీలో మహిళా నాయకులు సమర్థమైనటువంటి నాయకులు లేరా? కాంట్ యూ గివ్ ఎ కౌంటర్ టు రఘురామకృష్ణరాజు ఆర్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎక్స్ వై జెడ్ ఫ్రమ్ యువర్ పార్టీ మహిళా లీడర్స్? ఇవ్వలేరా? ఆమెను తీసుకొచ్చి తిట్టించుకునేది, వీళ్ళు తీసుకొచ్చి బూతులు మాట్లాడించేది, ఇది కొత్త సాంప్రదాయం కాదా? మీరు చెప్పండి సార్, వాసుదేవన్ సార్ ఇటీవల ఎప్పుడైనా విన్నామా అడ్డమైన బూతులు మాట్లాడించడం? పచ్చి బూతులు ఎక్కడైనా చూసాము? ఈ ట్రెడిషన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో. మాకు అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మా లీడర్లు ఎవరైనా మాట్లాడుంటే నోరు జారుంటే చెప్పండి, మేము సరిదిద్దుకునేదాన్ని సిద్ధంగా. దివ్యవాణి మాట్లాడలేదా? మా దివ్యవాణి గారు మాట్లాడారు, షీఈస్ అవర్ పార్టీ స్పోక్స్ పర్సన్. ఎక్కడైనా బండ బూతులు మాట్లాడుతుంటే మీరు చెప్పండి సార్. నేనే ఈ అభ్యంతరకరమైన పదజాలం అనుకూలం ఉపయోగించాలి. ఒక నిమిషం వేణుగోపాల్, ఇంకా మీ దగ్గరకు వస్తాను, ఆయన మాట్లాడండి, నేను అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తారు. వేణుగోపాల్ కొంచెం, మా దివ్యగాని గారు నా మాదిరి షీఈస్ అ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. నెవర్ షీ యూజ్డ్ ఫిల్తీ లాంగ్వేజ్. ఎక్కడైనా యూజ్ చేసింటే ఏ సార్ నెక్స్ట్ డిబేట్ పెట్టండి, ఆ డిబేట్ లో మీరు క్లిప్పింగ్ డిస్ప్లే చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మహిళపై మాట్లాడేటువంటి క్లిప్పింగ్స్ నేను డిస్ప్లే చేస్తాను, రెండు డిస్ప్లే చేస్తున్నా. రైట్, మీరు ఇందాక ఒక మాట అన్నారు సత్యగిరి ప్రసాద్, మీరు ఒక మాట చెప్పారు ఏంటి, జనసేనని భుజాన్ని వేసుకోవాల్సి రావటం, లేకపోతే జనసేన నాయకుడు భుజం మించి తుపాకి పేల్చాల్సిన అవసరం మీకు లేదన్నారు. మరి ఎందుకంత ఆరాట పడిపోతున్నారు? ఒక పితాని సత్యనారాయణ, ఒక బండారు సత్యనారాయణ మూర్తి, మొన్నటికి మొన్న మీ రాయలసీమకు చెందిన చెంగల్ రాయుడు గారు, ఆయన వచ్చి ఆయన మాతో కలవటం, మేము ఆయనతో కలవటం చేయాలనే తహతహ మాకు ఎక్కువైపోయింది, ఆ విరహం మేము భరించలేకపోతున్నాం, ఆయన మాతో కలిసి ఉంటే చాలా బాగుంటుందనే అభిప్రాయాన్ని పదే పదే ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? నేను కూడా అదే చెప్తున్నా, జనసేన వాళ్ళు జనసేన పార్టీ లీడర్స్ మాతో కలిస్తే డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ పొలిటికల్ మైలేజ్, వి ఆల్వేస్ వెల్కమ్ దర్ ఒక కమింగ్ బ్యాక్, వి నెవర్ రిజెక్ట్ దట్. వస్తే తప్పేం లేదు, కలిసి పనిచేసే తప్పేం లేదు. ఈ రాష్ట్రాన్ని ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ప్రజల్ని వీళ్ళ నుండి కాపాడాలంటే మేము కలిసి పోరాడాలి, కలిసి పనిచేయాల్సినటువంటి సందర్భం అవసరం ఉంది, పబ్లిక్ ఆ నెసెసిటీ ఉంది, వస్తే తప్పేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే కామెంట్స్ మేము చేయించాము, ఇట్స్ మా స్క్రిప్ట్, మేము ఈ విధంగా మాట్లాడిస్తాం అనడం అనేది వీ వాంట్ అగ్రీ విత్ ఎందుకంటే మీకు ఒక నాలెడ్జ్ సెంటర్ ఉంది, ఆ నాలెడ్జ్ సెంటర్ ఉపయోగించే పదజాలండి. ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్, జనాలకున్న అనుమానం నేను వ్యక్తం చేస్తున్నా, మరి మీరు ఇక్కడ డిబేట్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతా, లేని వాళ్ళని అడగలేం కదా. ఆ నాలెడ్జ్ సెంటర్ లో ఉపయోగించే ఒక పదజాలం, ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ లో కొన్ని పదాలు పడతాయి, అవే పదాలు ఇక్కడ ఈయన నోటి నుంచి బయటకు వచ్చాయి కదా అనే సందేహం వస్తుంది జనాలకి. దానికి మీరు కలవాలనుకుంటే యూఆర్ ఎట్ లిబర్టీ, ఇందాక మీరు అన్నారు కదా యూఆర్ ఎట్ లిబర్టీ టు జాయిన్ హ్యాండ్స్ విత్ ఒక అలయన్స్, జాయిన్ హ్యావింగ్ అన్ అలయన్స్ విత్ జనసేన ఆర్ సంబడి ఎల్స్, కమ్యూనిస్ట్ లో వెళ్ళచ్చు, బిఎస్పీ వెళ్ళచ్చు, అది మీ పూర్తిగా మీ రాజకీయ ఎత్తుగడలో భాగం, దానికి ఎవరూ అభ్యంతర పెట్టడానికి వెళ్ళలేదు. కానీ
తాపకి పవన్ కళ్యాణ్ భుజం నుంచి తుపాకులు పేల్చడం దేనికి, నేరుగా రావచ్చు కదా యుద్ధానికి అనేది కొడాలి నాని అలాంటి మంత్రులు అడిగేది. సరే ఆయన భాష మనకి అభ్యంతరకరం, కానీ ఆయన భావం అయితే అదే. సార్ యుద్ధంలో నేరుగా మేమే ఉన్నాం, మేము ఉన్నాం ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, మేము గర్వంగా చెప్పుకోగలం. ప్రజల పక్షాన మేమే యుద్ధం చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన. గంజాయి దొరికినా, హెరాయిన్ దొరికినా, చీప్ లిక్కర్ దొరికినా, లేకుంటే విద్యుత్ ఛార్జీలు 6 సార్లు పెంచినా, లేకుంటే అన్నా క్యాంటీన్లు మూసేసి ప్రభుత్వమే మద్యం అమ్మినా, దళిత ఆడబిడ్డల పైన నడి రోడ్లు అత్యాచారాలు హత్యలు జరిగినా, మేము ముందుండి పోరాడుతున్నాము. ఇంకో యుద్ధంలో కూడా మీరు ముందున్నారు. ఏంటంటే విశాఖలో 13 ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడితే కేవలం చెప్పేది వినండి, కేవలం దాన్ని ఏమంటారు వీడియో లింకుల ద్వారా ప్రజల్ని అడ్రస్ చేసి మీ ఆగ్రహాన్ని వీడియో లింకుల ద్వారా వ్యక్తం చేయడంలో కూడా మీరు ముందున్నారు. వాస్తవంగా అదో వాస్తవంగా వాళ్ళు ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని, వైసీపీ ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఆస్తులు తాకట్టు పెడితే రేపు రాజధాని ఎక్కడొస్తుందని రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాల్సిన తెలుగుదేశం పార్టీ నర్సీపట్నం నుంచి ఎలమంచిల నుంచి వీడియో లింకులు పంపిస్తుంటే జనం ఎలా చూస్తున్నారండి మిమ్మల్ని ఒకసారి? ప్రజాక్షేత్రంలో మీరు ఎక్కడున్నారండి? నేను చెప్తున్నా కదా, మొదటి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, వాజ్యం సార్, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నది నిన్నగాక మొన్న విశాఖపట్నంలో స్టార్ట్ కాలే, అంతకు ముందు నుండే స్టార్ట్ అయిపోయింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ సోల్డ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వ ఆస్తుల్ని, దేవాలయ భూముల్ని, విద్యాలయ భూముల్ని, శ్మశానాల్ని అమ్మకాలు స్టార్ట్ చేస్తే మొదటి నుండి గలమెత్తి పోరాడుతా ఉన్నాము. తప్పకుండా మీరు చెప్పినట్టు మీ పాయింట్ ను కూడా మేమేమి రిజెక్ట్ చేయటం, ఇట్ దిస్ ఆల్సో టేకన్ ఫర్ గ్రాంటెడ్. విశాఖపట్నంలో 13 ప్రభుత్వ ఆస్తులు ఇంక్లూడింగ్ ఎంఆర్ఓ ఆర్టీసీని తాకట్టు పెట్టిన గరుడు స్వామి, ఎంఆర్ఓ ఆఫీస్ ని కూడా తాకట్టు పెట్టొచ్చు అని చెప్పించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ఏంటండి, సర్క్యూట్ హౌస్ అండి, సర్క్యూట్ హౌస్ ప్రతి స్టాట్ సర్క్యూట్ హౌస్, సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టొచ్చు అని చెప్పించినటువంటి గొప్ప ఆర్థిక వేత్త మన ముఖ్యమంత్రి సర్క్యూట్ హౌస్. సరే దాన్ని మీరు దాన్ని మీరు ఇది నేను చేసుకోలేకపోతున్నారు కదా, దాన్ని మీకు అనుకూలంగా మలుచుకోలేకపోతున్నారు కదా సార్. వాసుదేవన్ సార్, మీ సీవీఆర్ ఛానల్ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, సులభా కాంప్లెక్స్ ఎవరైనా తాకట్టు పెట్టేపోతారు సార్, అవి తాకట్టు పెట్టేస్తే ప్రజలు మలమూత్రాలు పోయేదానికి కూడా ఉండదు, రెండు చేతులు ఎత్తి దండం పెడతారు అట్ట పల్లె. వేణుగోపాల్, వేణుగోపాల్ ఈయనేదో సజెషన్ చేస్తున్నారు సత్యగిరి ప్రసాద్, మీరు ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేసే అవకాశం ఉందా? ఎంఆర్ఓ ఆఫీసుల్ని, కలెక్టర్ ఆఫీసుల్ని అన్ని తాకట్టు పెట్టేశారు. వేణుగోపాల్, వేణుగోపాల్, వేణుగోపాల్ ఇప్పుడు ఆయన కొత్త సజెషన్ ఇస్తున్నారు, సులభ కాంప్లెక్స్ కూడా ఏమైనా తాకట్టు పెడతారా అని సందేహం తెలుగుదేశం వ్యక్తం చేస్తారు. ప్రసాద్ ఒక నిమిషం ఆయన మాట్లాడండి, ఓకే వేణుగోపాల్ మాట్లాడండి. మతతత్వ పార్టీలు అంటారు, అదే మతతత్వ పార్టీ పొత్తు కోసం ఆరాట పడతా ఉంటారు ఎన్నికలు వస్తే. జనసేన పార్టీని విమర్శిస్తారు, అదే జనసేన పార్టీ ఎన్నికలు దగ్గర పడే కొద్దిగా ఆ పార్టీ పొత్తు కోసం ఆరాట పడతారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు, అదే కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఆరాట పడతా ఉంటారు. వీళ్ళలాగా నీచ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్రంలో అప్పులు ఊబిలోపలికి పోవడానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళందరూ మూల కార్మికులే. ఈ రోజు రాష్ట్రం ఇంత అప్పుల లోపలికి పోవడానికి ఎవరు సార్? ఆ రోజు 90,000 కోట్లు నష్టం అప్పులు చేసి రాష్ట్రం పైన పెట్టారు, దాని అసలు వడ్డీలు కట్టుకుంటూ చంద్రబాబు నాయుడు 1-2 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఈ రోజు దాదాపు 350,000 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసేసి వెళ్ళిపోతే దానికి వడ్డీలు కట్టలేక రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగస్తులకు నిలబడితే 10,500 కోట్లు జీతాలు ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఇచ్చేసి పోయాడు చంద్రబాబు నాయుడు, లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు, లేదా అంతకుముందు బీజేపీ ప్రభుత్వాలు ఏమన్నా అప్పు చేయాలి? చేయాలి సార్. ఎక్కడ అప్పు చేసి ఏమో చంద్రబాబు నాయుడు లాగా నేను చైనా చేస్తానో, లేకపోతే అమెరికా చేస్తానో, లేకపోతే బ్యాంకాక్ చేస్తానో, మలేషియా చేస్తానో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాడు, ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ రోజు అమరావతిని నేనేదో ప్రపంచ దేశాలకే ధీటుగా నేను అమరావతిని చేస్తానని చెప్పేసి దానిపైన 5,000 కోట్ల అప్పు, అదే విధంగా రాష్ట్రం పైన 2-3 లక్షల 50,000 కోట్ల అప్పు ఎత్తున పెట్టేసిపోయిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వడ్డీలు కట్టాలన్నా, అదే సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా, ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా ప్రజలకి హామీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో ఏది కంప్యూటర్ ద్వారా కొడితే కరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా చేశాడు. తెలుగుదేశం పీరియడ్ లాగా మేము అమరావతిని ప్రపంచ దేశాలకు ధీటుగా సిటీని చేస్తాను, వేటకన్ సిటీని చేస్తాను, లేకపోతే స్విట్జర్లాండ్ చేస్తానని చెప్పేసి మాటలు చెప్పి అప్పులు చేసి ఆ డబ్బు ఏమైందో తెలియదు.
ఎక్కడ పెట్టారో తెలియదు, అప్పులంతా దేని చేశారో తెలియదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమ కార్యక్రమాలు లేదు. ఒక 600 హామీలు ఇచ్చారు 5 సంవత్సరాల ముందు 2014-19 నుంచి. ఆ హామీలు ఏమైనాయో, ఆ అభివృద్ధి ఏమిందో, అప్పు మాత్రం నెత్తిన పెట్టేసిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా ప్రతి రూపాయి ఎక్కడ అప్పు చేసినా లేకపోతే ఎక్కడ రెవెన్యూ వచ్చినా ఖచ్చితంగా సన్నారు. ఈరోజు ఫ్యాక్టరీ గుండుసూది ఫ్యాక్టరీ రాలేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నం అంతా చేస్తూ తెచ్చే ఫ్యాక్టరీ తెస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది. ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఆంధ్రప్రదేశ్ అమెరికా చేసినాడు, చైనా చేసినాడు, జపాన్ చేసినాడు, స్విట్జర్లాండ్ చేసినాడు. దేశం ఎత్తిపెడేసి వస్తున్నాడు, అప్పు చేసిన డబ్బు మీ అకౌంట్ లో వేసుకోవడానికి ఒక్కో దేశం చైనా చేస్తాము, జపాన్ చేస్తున్నారు. వేణుగోపాల్ 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 ప్రసాద్ గారు మాట్లాడతారంటే వేణుగోపాల్ ఒక నిమిషం, వాళ్ళకొక నీతి మాకు ఒక నీతి, ఎవరికైనా ఒకటే. మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆపమని చెప్పు. రైట్, ఆయన మాట్లాడ సత్యగిరి ప్రసాద్ ఒక నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయనియండి, నేను మీ దగ్గరకు వస్తాను. దగ్గరికి పడేది కాదు. రైట్, మీరు మాట్లాడండి వేణుగోపాల్, మీరు మాట్లాడండి. అదే సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు 350,000 కోట్లు అప్పు చేసి ఆయన ప్రభుత్వం 2014-19 వరకు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం పోయి డబ్బు ఎత్తి పెట్టేసి వచ్చి ఆయన డబ్బులు ఇక్కడ అప్పు చేయడం, ఆయన అకౌంట్ ఆడేసుకొని చైనాకు పోతే చైనా చెప్పడం, జపాన్ పోతే జపాన్ అని చెప్పడం, అమెరికాలో పోయి డబ్బు వేసి పెడితే అమెరికా అని చెప్పడం, ఆ విధంగా చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా ప్రతి వారి అకౌంట్ లో ఎవరైతే అర్హులో వాళ్ళకందరికి ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాడు. ఎక్కడన్నా చేయలేదు, ప్రజల్లో లేదంటున్నారా? మీరు అప్పు చేసేది, ఈ అప్పు చేసేది సంక్షేమ కార్యక్రమాలు చేసేది అంటే జరిగినప్పుడు అప్పు చేసుకోవాలి, పస్తుటామా అంటే పస్తుండి చచ్చిపోతామా? ఈ రోజు మనం వాళ్ళ పైన పెట్టుబడులు పెడితే రేపు వాళ్ళు ఎస్జిఎస్టీలు, సిజిఎస్టీలు, వ్యాట్లు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇలాంటి రూపంలో ఆదాయం వస్తుంది. వాళ్ళు అభివృద్ధి చెందితే, అభివృద్ధి చెందకుండా మీరు అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసుకుంటే 5 ఏళ్ళు ఎందుకు రాదు? అభివృద్ధి చేయలే, మొత్తం మీరు పెట్టుకోవడం, మీరు దోచుకోవడం, మీరు దాచుకోవడమే జరిపోయింది. ఇంకా దాన్ని మాట్లాడాలంటే రాజకీయాలు మాట్లాడుకుంటూ సంవత్సరాల పొడుపు మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి అది ఇది డ్రగ్స్ నీచ రాజకీయాలు మాట్లాడుకుంటూ కాలం గడిపే. మ్యూట్లోకి వెళ్ళిందండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. రాజకీయాలు చేస్తారు, రాజకీయాల్లో విలువలు లేని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడం మానేశాడు. అందుకే కోడల నాని లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది నాయకులు వచ్చి మీకు బుద్ధి చెప్పడమే ఒక ఇది. అదే విధంగా చెప్తున్నాను సార్, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవి తాకట్టు పెట్టి ఇది తాకట్టు పెట్టారంటే వీళ్ళే వీళ్ళు అభివృద్ధి చేసినుంటే, ఆదాయం చేసినుంటే, వీళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలో ఆదాయం వస్తా ఉంటే మరి ఆ డబ్బులంతా ఏమైనట్టు, అవన్నీ ఎక్కడికి పోతా ఉన్నట్టు? మీరు అప్పు చేసి 350,000 కోట్లు చేసిన అభివృద్ధిని ఏమైనట్టు, మరి ఆ డబ్బు ఎక్కడా? మేము చెట్టు పెట్టాం, మేము మాడికాయలు ఇచ్చాం, మీరు తింటానంటే చెట్టు ఎక్కడా, మాడికాయలు ఎక్కడా? మీరు టీవీ స్క్రీన్ల పైన సోషల్ మీడియాలో ప్రకటించుకోవడం తప్ప ఎక్కడున్నాయి? మరి ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి చేశారు? రైట్ రైట్, వేణుగోపాల్ మీ ప్రశ్నలు పూర్తయ్యాయి కదా, సప్తగిరి ప్రసాద్ మాట్లాడతారు ఒక నిమిషం. సప్తగిరి ప్రసాద్ మాట్లాడతారు, సప్తగిరి సార్. ఆయన అడిగారు కదా చెట్లు ఎక్కడ, అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది, ఇంకా కూడా అప్పులు చేసి చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు. చంద్రబాబు నువ్వేం సంపద సృష్టించావు 2.5 సంవత్సరం? అది చెప్పి ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరమే కాదని చెప్పలేదు. నువ్వు 2.5 సంవత్సరానికి 3.5 లక్షలు అప్పు చేసినవే, చివరికి బ్యాంకులు కూడా నిన్ను చూస్తే భయపడి అప్పులు మహాప్రభే చెప్తానుకుంటా ఉన్నారే. చివరికి బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వకపోగా ఎంఆర్ఓ ఆఫీసులు, సర్క్యూట్ హౌసులు, శ్మశానాలు అవి తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చేసినావు. చివరికి గవర్నర్ గారి పేరు మీద కూడా అప్పులు చేయడానికి వేణుగోపాల్ వేణుగోపాల్ ఒక నిమిషం, లెట్ హిమ్ కంక్లూడ్ అండి వేణుగోపాల్, లెట్ హిమ్ కంక్లూడ్. సత్యగిరి ప్రసాద్ మాట్లాడి, సత్యగిరి ప్రసాద్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. ఈ 5 సంవత్సరాల కాలం చెప్పండి, 2.5 సంవత్సరం టైం అయిపోయింది, ఇంకుండేది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు, చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు కాలక్షేపం చేస్తారా, లేకుంటే దాంట్లో నుంచి బయటపడి ప్రజలకు ఏమైనా మేలు చేస్తారా? నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడు అన్నారు, మరి మీరేం చేశారు? ఆయన 5 సంవత్సరాలకి 1.5 లక్షల కోట్లు అప్పు చేస్తే
మీరు 5 సంవత్సరాలు చేయాల్సిన అప్పులు 1 సంవత్సరానికే చేసేసి ప్రజలు అప్పులు పాలు చేసేసి ఇంతకన్నా వదిలేసి మళ్ళీ నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఫీజు ఛార్జీలు, అన్ని ఛార్జీలు మరీ పెంచేసి మళ్ళీ తాకట్లు కూడా పోయిండారే మీరు, తాకట్లు కూడా మీరేం చేసినట్టు చెప్పండి. ఆ రోజు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు అప్పు చేసేసాడు. మీరు ఏం చేశారు ఇప్పుడు? మేము ఆ రోజు కియా పెట్టాం, ఒక డెక్సన్ పెట్టాం, ఒక హీరో పెట్టాం, ఒక సెల్కాన్ పెట్టాం. మీరేం పెట్టారు చేసిన అభివృద్ధి సంవత్సరానికి ఎంత ఆదాయం ఇచ్చారు? రైట్, ఒక నిమిషం గోపాల్ గారు, వేణుగోపాల్ ఒక నిమిషం, ఆయన మాట్లాడారు. వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే సిగ్గుచేటు ఏంటంటే సోషల్ వెల్ఫేర్ గురు హాస్టల్స్ లో గురుకుల పాఠశాలలకి పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారు, కొబ్బరి నూనెలు, చెప్పులు, రిబ్బన్లు, పౌడర్లు. అది సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఉన్నటువంటి 450 గురుకుల పాఠశాలల్లో 250,000 మంది చదువుతున్నారు పాప పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు. వాళ్ళకి కాస్మెటిక్స్ ఛార్జెస్ కి నెలకి 3,20,00,000 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 32 కోట్లు అవుతుంది సార్. ఆ కాస్మెటిక్స్ ఛార్జెస్ ఇచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. అంటే ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల చదివే పిల్లలకి ఇచ్చేదానికి 3,20,00,000 రూపాయల డబ్బు కూడా వీళ్ళ దగ్గర లేదా? మరి ఏం చేసుకునేదానికయ్యా నువ్వు 2,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టావు? నీ సాక్షి పత్రికకేమో 30 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి సరిపోతుందా? మరి పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 32 కోట్లు సంవత్సరానికి ఇవ్వలేవా? మరి ఏమైనా మాట్లాడితే అప్పు చేసినా నిన్న, మరి అప్పే చేసిన డబ్బులన్నీ ఏం చేశావు? గురుకుల పాఠశాల పిల్లలకి నేను చెప్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, గురుకుల పాఠశాల పిల్లలకి కాస్మెటిక్స్ ఛార్జెస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావే, పెన్షన్లు కూడా ఇప్పటివరకు చాలా మంది ఎంప్లాయీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావే, మరి చేసిన అప్పు అంతా ఏం చేసినావు? పెట్టిన తాకట్టు అంతా ఏమైపోయింది? నిన్న హెటీరియోలో దొరికిందని ఈ డబ్బే కదా, హెటీరియో 500 కోట్లు దొరికిందని చెప్పేసి ఈ ప్రెస్లోను వాటిలో వస్తుంది కదా, కౌంటర్ చేయమనండి. ఏం మాట్లాడుతున్నారు, అప్పు చేసిన అప్పు చేసినట్టు మేము అప్పు చేసిన మాట వాస్తవం కాదని చెప్పలేదు. సో ఫైనల్ గా అంటే ఫైనల్ గా సప్తగిరి ప్రసాద్ ఒక రెండు విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ఫైనల్ గా, ఏంటంటే తెలుగుదేశం పార్టీ అప్పులు చేసింది, రెండవది జనసేనతో వెళ్ళటానికి సంసిద్ధంగా ఉంది, వాళ్ళ మనసులో ఉన్న భావనలు వ్యక్తం చేశారు. రైట్ వేణుగోపాల్, మీరు కూడా ఏంటంటే మీ మంత్రులు మీరు ఉపయోగించే పదజాలాన్ని మార్చుకుంటే కొంచెం జనాలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది, అంటే మాకు విపరీతమైన మ్యాండేట్ ఉంది కాబట్టి మేమేం మాట్లాడినా చెల్లుతుందనే ధోరణి. ఓకే, వాళ్ళ సమయంలో దేవినేని ఉమా చింతమనేని ప్రభాకర్ మాట్లాడారంటే మాట్లాడారు కాబట్టి వాళ్ళు 23 దగ్గర ఉన్నారు, 23కి దిగారు. మీకు కూడా 23 కావాలంటే మీరు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వచ్చు. ఓవరాల్గా థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, తిరుత్తణి వేణుగోపాల్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, ధన్యవాదాలు. షేక్ బాజీ గారికి కూడా టైం ఈజ్ అప్పండి, మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది మార్నింగ్ డిబేట్. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్, మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.